ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా 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 ప్రేమన సహోదరి సహోదరులారా మరొక రోజు ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మీ అందరిని కూడా సంతోషముతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈనాడు పరిశుద్ధ బలి భోజని స్పాన్సర్ చేసే కుటుంబము కంది చిన్నమ్మ ఫర్ ద గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ కంది చెన్నమ్మ అండ్ ఫ్యామిలీ ఈ కుటుంబంలో ఉన్నటువంటి కంది చెన్నమ్మ అలాగే తన కుటుంబ సభ్యుల మంచి ఆయుర ఆరోగ్యం కోసం దేవుడు వారిని కాపాడి సంరక్షించాలని ఆ కుటుంబము ఈ పరుషద బలిని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు అలాగే పరిషద బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన వారు ఫర్ ద రిపార్డెడ్ సోల్ ఆఫ్ తంబిరాజ్ మే గాడ్ గ్రాండ్ హీమ్ ఎటర్నల్ రెస్ట్ ఆఫ్ బై Karuna and family for the special blessings upon Krish and Mania offered by Vadranam Nagaraju and Shobha, Thanksgiving Mass and God's knowledge upon the children, to get rid of financial issues offered by Potluru, Joji Babu and Suresha, Thanksgiving Mass for the good health of Mariamma and indwelling of the Holy Spirit's gift upon the family offered by Allam Chinnapuriddy and Mariamma For the good health of uh, Krishnaveni and the healing from gastric problems and arthritis offered by J. A. Dasababu. For the gift of a child offered by Alam reddy and Supraja. Thanksgiving Mass offered by the family members, for the departed soul of uh, Talapalli Bhagim, offered by family members, for the departed soul of Boga Maria Kumar offered by Boga Arugim, for good health and the spiritual growth of Joseph Mahinder and Ajit Ravinder, offered by family members, for the birth the blessings upon Shreya and the thanksgiving offered by Salam కాస్పా అండ్ సుజాత ఫర్ ద డిపార్టెడ్ సోల్స్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ డ్ బాయ్ ఏ జోసఫ్ రెడ్డి థ్యాంక్స్ గివింగ్ మాన్స్ ఫర్ ద ప్రొటెక్షన్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ మదర్ మేరీ ఆఫ్ డ్ బాయ్ గాతారీ దీపా శ్రీనివాస్ అండ్ కార్నె ప్రతీప్ అండ్ పవర్లికా ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ రూపేష్ ఆఫ్డ్ బాయ్ ఎవెల్ విషా ప్రియ సహోదరి సహోదరారా ఈ పరిశోధ బలు పూజలో మీరు పెట్టించిన ఇన్ని ప్రార్థన విన్నపాలు మీ కోరికలు మీ తొలంపును మనము కానుకగా ఆ భగవంతుని పాదాల చెంద సమర్పిస్తూ ఉన్నాం అలాగే ఆన్లైన్లో వేల మంది ప్రతిరోజు ఈ మాసంలో పాల్గొంటున్నారు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు బలపడుతూ ఉన్నారు మీరందరూ కూడా కళ్ళ మూసుకొని ఒక నిర్శన నిశ్శబ్దంగా ఈ పరిశుద్ధ బలు పూజలో మీ విన్న పాలను మీ ప్రార్థనలు అన్నిటిని సమర్పించుకుందాం మనందరి ఆ యోగ్యతలను మనందరి శరీర మనస్సు ఆత్మలను ఆ భగవంతుని సన్నదిలో అర్పించుకుందాం పుత్ర పవిత్ర ఆత్మ నా మన నాథుడైన ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండు ప్రియ సహోదరి సహోదలరా మనం ఇన్ని రోజులుగా మరియతల్లిని అనేటువంటి ఒక శ్రేష్టమైన అంశాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం ఈరోజు మనం ఏం ధ్యానిస్తూ ఉన్నామంటే మరియతల్లి భక్తిని ఒక విగ్రహారాధనగా మనం మార్చకూడదు కొన్ని దేవాలయాలలో కొన్ని మరియతల్లి పుణ్యక్షేత్రాలలో భక్తులు చూపిస్తున్నటువంటి వారి భక్తిని వారు చేస్తున్నటువంటి ఆరాధన చూస్తే కొన్నిసార్లు అన్యులు చేస్తున్నట్లుగా ఒక విగ్రహ ఆరాధనగా మరియ భక్తి కూడా మారిపోతూ ఉందా రోమన్ కథోలిక్ చర్చిలో కూడా విగ్రహారణ జరుగుతూ ఉన్నాయా అనేటువంటి సందేహాలు పైకి వచ్చే అవకాశం కనిపిస్తుంది అందువల్ల ఈ ఈరోజు నిజమైన దేవభక్తి ఏంటి దేవుడు మనల్ని వాక్యం ప్రకారం ఏం కోరుకుంటున్నాడు మరియ తల్లి పట్ల మనకున్న భక్తి మనల్ని ఎలా నడిపించాలి ఇటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలు మనం ఉన్నాం అందువల్ల ఒకవేళ మనము మన నిజమైన భక్తి ఆరాధన త్రిత్వ దేవు నుంచి ఒకవేళ మర్యాదల వైపు కానీ పునీతుల వైపు కానీ ఇతర వ్యక్తుల వైపు కానీ వెళ్ళిపోయి ఉంటే మనం మరలించి ఉంటే ఆ భగవంతుని పాపక్షమం కోరుకుందాం ఎందుకంటే ఆయన ఒక్కడే మనకు దేవుడు ఆయన మాత్రమే సకల స్థుతులకు యోగ్యుడు ఆయన తప్ప మరొక దేవుడు మనకు లేడు మొదటి ఆజ్ఞ రెండవ వాజ్ఞ మూడో వాజ్ఞ మనకు తెలియజేస్తున్నటువంటి రహస్యం అదే లోకవ్యాప్తంగా అటువంటి మానవులు చేస్తున్న పాపాలకి ప్రాశ్చితం కోరుకుందాం మన తప్పితమ్ములు ప్రభు సునందులు ఒప్పుకుందాం సర్వశక్తి గల సర్వేశ్వరుని చందును సహోదరి సహోదరారా మీ చందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏలైనా తలంపు చేతును క్రియల చేతును వాకు చేతును అశ్రద్ధ చేతును బహు పాపము చేసి ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య అయిన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరారా మీరును మా కొరకు మన అయిన సర్వేశ్వరిని ప్రార్థింపగలిగనని ప్రతి మాల కొనుచున్నాము సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరి పేదే చూపి మన పాపములు దోషములను మన్నించి మనలను నిత్య జీవుకు నడిపించునుగాక ఆమె తండ్రి దేవా మాపై చూపండి తండ్రి దేవా మాపై దయచూపండి శుక్రీస్తు రాజా మాపై దయచూపండి రాజా మాపై దయచూపండి పావనాత్మ దేవా మాపై దయచూపండి పావనాత్మ దేవా మాపై దయచూపండి ప్రార్థించుదము నిర్మల తుమునకు నిలయమైన ఓ సర్వేశ్వర మీ సంరక్షణ విధానమందు ఎట్టి కొరతలు పొరపాట్లు ఉండవు అన్ని ప్రమాదముల నుండి మమ్ము తప్పించుకుమనియు నిజమైన దైవభక్తి కలిగిన బిడ్డలుగా నిన్ను మాత్రమే పూజించి స్తుతించి ఆరాధించు నీకు యోగ్యమైన కుమార్తెలుగా కుమారులుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నా పరిశుద్ధాత్మ అనుగ్రహించు నిజమైన జ్ఞానవరముల మీదనే మేము ఆధారపడి జీవించులాగున మమకరుణించుము మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేశుక్రీస్త ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమె మొదటి పఠనము ఐష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము పరిశుద్ధ వచనములు పదిహేనవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు నేను మీ పవిత్ర దేవుడినైన ప్రభువును ఇజ్రాయిలకు మిమ్ము సృజించిన వాడును మీకు రాజును సముద్రము గుండా త్రోవ చేసిన ప్రభువు మహాజలరాసు గుండా మార్గము చేసిన ప్రభువిట్లనుచున్నాడు రథములతోనూ గుర్రములతోనూ మహా మహాసైన్యమును నాశనం గావించింది ఎవరు ఆ సైన్యము నేలపై బడి మరలా లేవజాలదయ్యను నేను దానిని దీపం వలె ఆర్పివేసేదిని మీరు పూర్వపు సంగతులను జ్ఞాప్తికి తెచ్చుకొనక్కర్లేదు ప్రాత సంఘటనను తలుచుకొనక్కర్లేదు ఇప్పుడు నేనొక నూతన కార్యమును చేసేదును అది తక్షణమే జరుగును మీరు దానిని వెంటనే చూతురు నేను ఎడారిలో బాట వేయుదును అరణ్య భూమిలో వేయుదును నేను ఎడారిలో నదులు పారించి ఎన్నుకునే ప్రజలకు నీటినిత్తును అప్పుడు నక్కలు నిప్పుకోళ్లు మొదలైన వన్యప్రాణులు నన్ను గౌరవించును ఆ జనులు నేను నా కొరికై సృజించితిని నా స్థుతులను పాడువారు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఏలిన వారి మీతోనూ ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక పునీత లూక గారి వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగాక లూకా సువార్త నాలుగవ అధ్యాయము పరిషత్ వచనాలు ఒకటి నుంచి పదమూడు వరకు యేసు పవిత్రాత్మతో ఆత్మతో పరిపూర్ణుడై నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశం మనకు కొనిపోబడను అతడ సైతానచే శోధింపబడుచు నలభై దినములు నిరాహారివై ఉన్న పిదప ఆయన ఆకలి కొనను అప్పుడు సైతాను ఆయనతో నువ్వు దేవుని కుమారుడైనచో ఈ రాయిని రొట్టగా మార్చుము అనను అందుకు యేసు మనిషి కుమారుడు కేవలము రొట్టవలననే జీవింపుడు అని రాయబడి ఉన్నది అని వానికి సమాధానమిచ్చను అంతట సైతాను ఆయనను పైకి తీసుకుని పోయి రెప్పపాటు కాలములో ప్రపంచములో ఉన్న రాజ్యములను అన్నిటిని చూపి ఈ రాజ్యముల సర్వాధికారము వాని వైభవములెల్లా మీకు ఇచ్చదును అట్టి అధికారము నాకు కలదు నేను కోరిన వానికి వానిని ఇయ్యగలను కనుక నువ్వు నన్ను ఆరాధించినచో ఇవి అంతయు నీ సొత్తు అగును అనను అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలయును అని రాయబడి ఉన్నది అని పలికెను పిమట సైతాను ఆయనను ఎరూసలేమునకు తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరమున నిలిపి ఇట్లనెను నీవు దేవుని కుమారుడైనచో ఇచ్చరి నుంచి క్రింతకి దూకము ఎలైనా ఇట్లు రాయబడి ఉన్నది నిన్ను రక్షింప దేవుడు తన దూతులకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు మరియు నీవు రాళ్లపై పడి గాయములు పడకుండా నిన్ను వారు తన చేతులలో ఎత్తిపట్టుకుందురు అందుకు యేసు ప్రభు అని నీ దేవుని శోధింపరాదు అని చెప్పబడినది కదా అనను ఇట్లు ఆ సైతాను అనేక విధముల శోధించిన పిదప తగిన సమయమునకై ఆయనను విడిచిపోయను ఇది యేసు క్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము కలుగునుగాక సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నిబడునుగాక ఆమె ప్రియబిడలారా దేవుని వాక్యాన్ని మనం ఆలగించే ముందు ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మదేవా మరొకసారి ఈ వాక్యమును ఆలగిస్తున్న బిడ్డలపై వేంచేసి రమ్మని ప్రార్థిస్తున్నాం లేవ మానవ బుద్ధితో ఏది సరైనది ఏది సరైనది కాదు అని మాకు తెలవదు నీ జ్ఞానం మాకు దయచేయండి సర్వశక్తివంతుల దేవుని యొక్క భక్తిలోను విశ్వాసములోను మేము బలపడేలాగున మేము ఎప్పుడు కూడా విగ్రహారాధనలకు కానీ తప్పుడు సిద్ధాంతాలకు కానీ ఎటువంటి అబద్ధ విశ్వాస సామాజిక ఆచారాలకు కూడా మేము గురి అవ్వకుండా ఎప్పుడు నిన్ను సంతోషపెట్టి నీకు తగిన బిడ్డలుగా మేము జీవించే కృపను మాకు ప్రసాదించండి ఈ వాక్యం వింటున్న బిడ్డలతో నువ్వేం మాట్లాడండి దేవా వారి హృదయాన్ని వైపు ఆకర్షించి నడిపించమని ప్రార్థిస్తున్నా సకల దూతలారా మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చెయ్యండి

దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారి మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారి మీరే మీ గర్భావల చేసు ఆశీర్వదింపబడిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడునూ మా మరణాశయమేమున ప్రార్థించండి ఆమె ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పుడు చెప్పబోయే అంశాన్ని మీరు శ్రద్ధతో వినాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే మీ శ్రద్ధ అటు అటు వెళ్తే రేపులారా మీరు నేను చెప్పబోయే అంశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు అందుకే మీరు సద్దుతో ఈ వాక్యాన్ని మీరు వినండి మనము ఆదిగాంఠంలో చక్కగా చదువుతూ ఉన్నాము దేవుడు తన పోలికలో మనిషిని సృష్టించును అని అలాగే నేల మట్టి నుంచి కొద్దిగా తీసి ఆ మట్టితో మనిషిని తయారు చేసి ఆయన మోకు రంధ్రములో ఊదినప్పుడు ఆదాము జీవం కలవాడయెను అని వాక్యం పలుకుతుంది మనిషి సృష్టి పరిశుద్ధ బైబిల్లో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అలాగే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు గమనించి మనిషిని గాఢ నిద్ర చేసి తన ప్రక్రియ మొక్కలలో ఒకటిని తీసి స్త్రీగా రూపొందించి మనిషికి తగిన తోడు స్త్రీని దేవుడు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇరవై వచనములో అనగా మనము ఆదికాండం ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది వచనములో దేవుడు వారిని దీవించి సంతానాభివృద్ధి కలిగి ఎక్కువ మంది పిల్లలను కని భూమండలమంతా వ్యాపించి దాన్ని వశము చేసుకోమని దేవుడు వారిని దీవించినట్లు మనం చదువుతున్నాం ఇలా ప్రపంచములో మనుష్య సృష్టి మనుష్య ఉత్పత్తి కుటుంబ సంసార జీవితము ప్రారంభించినట్లు మనకు పరిషత్ గ్రంథములో మొదటి గ్రంథములో మొదటి అధ్యాయములో మనము చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా అయితే నా ప్రశ్న ఒకటి దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు సైకాలజిస్ట్ అంటారు మనుషులు స్వార్థ పరులు అంటారు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ సెల్ఫిష్ బీయింగ్ అంట ఎందుకు సెల్ఫిష్ అంటే ప్రియ ఒక ప్రత్యేకమైన ఉద్దేశ లక్ష్యము లేకుండా ఒక కార్య సాధకము లేకుండా మనిషి ఎవరు ఏమీ ఊరికే చేసేవాళ్ళు కాదంట ఒకసారి ఆలోచించుకోండి నువ్వు ఏమైనా చేస్తూ ఉన్నావండి ఏమైనా పనికి వెళ్తున్నావండి ఏమైనా కార్యములో నీవు నీ సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నావండి దానివల్ల నీకు ఏదైనా ఒక్క లాభం ఉంది శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఏదైనా ఒక్క లాభం నీకు ఉంది కాబట్టి మనిషి ఏం చేస్తున్నారో ఆ పనిని చేస్తూ ఉన్నారు ఇలా ఆలోచిస్తే దేవుడెందుకు మనిషిని సృష్టించాడు రివులరా మనిషి సృష్టిలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని మనం చక్కగా ఈరోజు మొదటి పట్టముల మనం విన్నాం ఒకవేళ మీరు వినలేదు అంటే గమనించలేదు అంటే రెండు వాక్యాలు ఈనాడి ఈనాటి మొదటి పట్టణం నుండి అది అదేంటంటే యక్షగా పర్వృత గ్రంథం నలభై మూడవ అధ్యాయంలో ఏడవ వచనము ఇరవై ఒకటో వచనము ఈ రెండు వచనాలు ఒకసారి సద్దుతో వినండి బైబిల్ ఉండి మీరు తీసుకోండి వారెల్లరూ నా పేరును ధరించిన వారు నాకు కీర్తి కలుగుటకు గాను నేను వారిని సృజించితిని వారికి రూపమునిచ్చితిని గమనించండి దేవునికి కీర్తి కలగటానికి దేవునికి మహిమ చెల్లించటానికి నేను వారిని సృష్టించి తిని అని వాకిం పలుకుతుంది ఇరవై వచనం ఆ జనులు నా కొరకై సృజించి తిని ఆ జనులని నేను నా కొరకే సృష్టించి తిని నా స్థుతులను పాడువారు వారు నా స్థుతులు పాడువారు ప్రియపడ్లారా ఏడు ఇరవై ఒకటి రెండు వచనాలు మనకు ఒకే అంశాన్ని నేర్పిస్తుంది దేవుడు తన మహిమ కోసము తన స్థుతులు పారటానికి తనకు మహిమ చెల్లించటానికి టు డిక్లేర్ దేసెస్ ఫర్ గాడ్ అని వాకింపలుగుతుంది దేవుడు మనిషిని సృష్టించటానికి అందువలన ఈ సృష్టికర్తైన దేవుడు అయుప్తి నుండి ఇజ్రాయేల్ని విడిపించి తన వాగ్దాన దేశమైనటువంటి కానాను అనే స్థలానికి వారసులుగా తీసుకొని పోయినప్పుడు మనకు తెలుసు కొండ నుండి వారికి పది ఆంక్నలను ఇచ్చారు ఈ పది ఆంకనల లోపల దేవుడు కోరుకున్నటువంటి చాలా శ్రేష్టమైనటువంటి ఒక అంశమే సృష్టి అయినటువంటి మనుషుల గౌరవము ఆరాధన స్థుతి స్తోత్రము ఘనత మహిమ పరిశుద్ధములో మనము నిర్గమకాండములోను కాంటములో మాత్రమే ఈ పది ఆఖ్యల గురించి చక్కగా వరస్సుగా మనం చూస్తూ ఉన్నాం చదువుతూ ఉన్నాం ఒకసారి ఆ రెండు వాక్యాల మనం మీద మొదటిగా నిర్గమకాండం ఇరవై అధ్యాయంలో ఒకటి నుంచి నాలుగు వరకు ఒకసారి మనం విందామా అప్పుడు దేవుడు ఈ పలుకులు పలికెను మిమ్ము దాస్య నిలయమైన ఐగుప్త దేశము నుండి తోడ్కొని వచ్చిన యావేని నేనే నేను మీ దేవుడును మీకు నేను తప్ప వేరొక దేవుడు లేడు పైనున్న ఆకాశమునందు క్రిందనున్న భూమి ఎందు భూమి అడుగునున్న నీళ్లయందు ఉండు ఏ వస్తువు యొక్క ప్రతిరూపమును కానీ విగ్రహమును కానీ మీరు నిర్మింపరాదు అలాగే ద్విపదేశం ఐదవ అధ్యాయము ఆరు నుంచి మనం పది వరకు మనం వింటే ప్రియబడ్డలరా అక్కడ కూడా ఇదే మాట దేవుడైన యావే తన పది ఆటల ద్వారా ఇజ్రాయిల్కు రాసి ఇచ్చినట్లుగా మనం చదువుతున్నాం ప్రియబట్లారా అక్కడ ఒక విషయం గమనించండి నీ దేవుడైన యావే నేనే నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండరాదు ఆ దేవుడిని యావని మాత్రం మీరు సేవించాలి ఆయన మాత్రమే ఆరాధించాలి ఆయన మాత్రమే పూజించాలి ఆయన మాత్రమే మీరు ఘనపరచాలి సకల స్థుతులకు స్తోత్రముకు యోగ్యుడు ఆయన ఒక్కడనని అక్కడ వాకిం పలికొత్తుంది ప్రైజలో రెండవ అంశం ఏంటంటే మరి వీళ్ళారా దేవునికి విరోధేన సైతాను కూడా ఆరాధన కోరుకున్నవాడై ఎందుకంటే సృష్టి ఆరంభమనుండే దేవునికి సైతానికి మధ్యలో ఉన్నటువంటి ఒక తీరిని వైరం ఉంది అందువలన ఈనాడు సువిశేషపట్నంలో యేసు క్రీస్తుని శోధించడానికి సైతాను ఎడారికి తీసుకుని పోయినప్పుడు ఆ సైతాను యేసు క్రీస్తుని అడిగినటువంటి ఒక ప్రశ్న ఉంది మూడు శోధనలో రెండవది మనము లుకాసు వార్త లుకాసు వార్త మతేసు వార్త రెండు సువార్తలు కూడా మనం చూ చూస్తూ ఉన్నాం అయితే మతేసు వార్త తీసుకుందామా మతేసు వార్తలో నాలుగవ అధ్యాయము చదువుతాం తొమ్మిది వచ్చిన పట్టలే అక్కడ సైతాను ఏమంటున్నాడు ఒకసారి వింద్దామా మా తేష్ అతన్ నాలుగు ఉదయం తొమ్మిది వచ్చిన నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తముని ఇచ్చేది నన్ను ప్రైజ్ అ లాడ్ హాలెలూయ హాలేలూయ హాలెలూయ యేసు క్రీస్తుని సైతాను ఒక ఎత్తైన కొండపైకి తీసుకుని వెళ్ళి రెపపాటు కాలములో ప్రపంచాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వైభవాలను చూపించి ఇవి అన్నిటినిపై నాకు సర్వాధికారం కలదు నేను ఎవరికి దీన్ని ఇవ్వాలనుకుంటున్నానో వానికి నేను ఇవ్వగలను నీవు నన్ను సాష్టాంగపడి ఆరాధిస్తే ఇవి అన్నీ నీకు సొంత మగును అని సైతాను యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు పరిస్థితి ఇప్పుడు ఎలా తయారైందండి బిడ్డలారా సృష్టి అయిన సృష్టికర్త అయినటువంటి దేవుని నుండి సైతాను తన టక్కర చెత్తుల పనుల వలన సృష్టిని మనిషిని పూర్తిగా సైతాను ఆధీనంలో తీసుకుని ఒక పరిస్థితి ఇప్పుడు తయారైంది అందుకే సైతాన్ అంత గట్టిగా చెప్పగలుగుతూ ఉన్నాడు చూడు ఇవి అన్ని నాదే ఇదన్నీ నా సొమ్ము నువ్వు నన్ను ఆరాధిస్తే నీకు నేను ఇది కానీ దేవుని కుమారుడిని యేశుకృష లోకానికి వచ్చినది ప్రాపంచిక సంబంధమైన ఒక రాజ్యము ఆస్తి పాస్తులను కట్టుకోవటానికి సొంతం చేసుకోవటానికి రాలేదు అందుకే ఆయన పిలాతురు ముందు నిలబెడుతూ నీవు రాజువా అని ప్రశ్నిస్తాయి యేసుక్రీస్తు దానికి ఇచ్చిన సమాధానం ఏంటంటే అవును నేను రాజుని కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు ఈ లోక సంబంధమైన రాజ్యం కాకుండా మానవ హృదయాలలో దేవుని రాజ్యం స్థాపించటానికి యేసుక్రీస్తు కృష్ణు సత్యం ప్రా మానవులకు తొలవదు అది ఆయన రాజ్యం సైత రాజ్యం ఏంటంటే ఈ లోక సంబంధమైన ఆస్తిపాసుల సంబంధమైన అందచందాల సంబంధమైన రంగుల ప్రపంచము పాపపుతో ఉన్నటువంటి ప్రపంచము సుఖముతో ఉన్నటువంటి ఒక ప్రపంచము కట్టి మనుషుల్ని దానివలన ప్రేరేపించి దేవుని నిజమైన భక్తి నుండి వారిని వైదొలగించే పడద్రో పట్టించే ఒక రాజ్యం స్థాపించడానికి దేవునికి విరోధి అయినటువంటి సైతాను ప్రయత్నిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియ సహోదరి ప్రియ సగోదరు ఇది సైతాను ప్రభావం ఇక్కడ ఒకవైపు దేవునికి ఆరాధన స్థుతి కనత స్తోత్రము మహిమ అన్ని చెల్లించాలని ఆయన ఒక్కడే దేవుడని మనం చూస్తూ ఉన్నాం ఒకవైపు రెండో మనమే చూస్తున్న ప్రియ సగోదరి ప్రియ సగోదరా సైతాను కూడా ఆరాధన కోరుకుంటూ నన్ను ఆరాధిస్తే ఇవి అన్ని నీకిస్తాను అని దేవుడు కూడా మనుష్యుల ఆరాధన కోరుకుంటూ ఆయనకే ప్రథమ స్థానం కావాలని సైతాను చేస్తున్నటువంటి ప్రియులరా ఇంకొక ప్రయత్నాన్ని ఒక అంశాన్ని మనం చూస్తూ ఉన్నామన్నమాట అందువల్ల ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి ప్రిపడరా ఇరువైపులకు లాగబడుతూ ఒక యుద్ధములో ఉన్నామనమాట ఒకవైపు దేవుని ఆత్మల నడిపించబడాలని ఆయనే ఆరాధించాలని ఆయనే స్తుంచాలని ఆయనే కనపరచాలని ఒకవైపు మనిషికి ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రేరణ రెండో వైపు ఈ ప్రపంచాన్ని చూస్తూ అందచందాలను చూస్తూ మనుషులను చూస్తూ ఆస్తిపాస్తులు చూస్తూ పాపములో ఉన్నటువంటి సుఖాన్ని చూస్తూ ఈ రంగుల ప్రపంచాన్ని చూస్తూ ఈ ప్రపంచం వైపు లాగబడుతున్నటువంటి ఆకర్షించడుతున్నటువంటి ఒక పాపము ప్రపంచానికి మనుషులు లాగబడుతూ ఉన్నారు నడిపించబడుతూ ఉన్నారు సైతాను ప్రభావం వలన ఈ రెండింటికి మధ్యలో బరి అటు ఇటు మనుషులు లాగబడుతూ కొట్టుమట్టాడుతూ ఎంతోమంది పడిపోయి ఎంతోమంది లేచి ఇలా ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది ఈ యుద్ధం ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ప్రపంచ ఆరంభము నుండి ఈ యుగ సమాప్తి వరకు జరుగుతూ ఉంటుంది అదే దేవుని చిత్తం ప్రైజ్ లార్డ్ ప్రియ సహోదరి మనము పరిశుద్ధ గ్రంథములో విత్తనమును కలను గురించిన ఉపమానం మనం చూస్తే అక్కడ ఏసుక మాట అంటున్నాడు ఒక యజమాని తన పండ పొలములో మంచి విత్తనములు చెల్లించాడు కానీ ఆయన రాత్రివేళ పడుకుంటూ ఉండగా శత్రు వచ్చి కళలు దానిలో నాటి కలల గింజలు వెదజల్లిపోయినట్లు కొన్ని రోజుల తర్వాత ఆయన పంట పొలములో ఒకవైపు మంచి విత్తనాలు మరొక వైపు కళలు కూడా మొలకెత్తినట్లు అది గమనించి పనివారు ఆ పండ యజమాని దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు నీ పంట పొలములో మంచి విత్తనాలు మాత్రమే చల్లవు కదా ఈ కళలు ఎక్కడి నుంచి వచ్చాయి మేం పోయి వాని పెరుక్కి వేయదమా అని అడుగుతూ ఉన్నాడు అప్పుడు పండ యజమాని అన్నాడు వద్దు వద్దు నీవు ఈ కళలు పీకిపోయి ఒకవేళ దానితో పాటు మంచి విత్తనములు కూడా మంచి మొక్కలు కూడా నువ్వు పీకేస్తావేమో వలదు వలదు రెండు ఒకేసారి కలిసి కోత కాలం వచ్చినప్పుడు నేను కోర్త కాండ్రలతో ఫస్ట్ మంచి పంట మంచి విత్తనములు మాత్రమే మీరు సేకరించండి అని నేను వారికి చెప్పుదును తర్వాత ఈ కళ అనగా ఈ యొక్క పిచ్చి మొక్కలన్నీ కూడా నేను సేకరించి ఆరుని అగ్నిలో కాల్చివేదును అని పంట యజమాని బలుకుతు ఒక మాట ఉంటుంది ఈ ఉపమానములో ప్రియబడారా దేవశాస్త్ర పండితులు మనకి ఏం నేర్పిస్తున్నారంటే పంట యజమాని దేవుడు ఈ పంట పొలం ఏంటంటే ఈ ప్రపంచం మంచి విత్తనములు మంచి మొక్కలు ఏంటంటే దేవరాజ్యానికి సంబంధమైనటువంటి వాక్యాన్ని విని ఆత్మలో నడిపించబడుతున్నటువంటి మంచి బిడ్డలు కలుపు మొక్కలు లేదా పిచ్చి మొక్కలు ఏంటంటే ఈ లోక సంబంధమైన సైతాన సంబంధమైనటువంటి ప్రేరణ వలన జీవిస్తూ వస్తున్నటువంటి పాప ప్రభావంలో జీవిస్తున్న మనుషులు అని కాలం ఏంటంటే ఏషు రెండవ రాక అని ఆ కాలములో మంచిదిని చెడ్డును రెండింటిని కూడా వేరుపరచి మంచి వాళ్ళని ప్రపంచ ఆరంభం నుండి తయారు చేసినటువంటి ఆ నిత్య సౌభాగ్యానికి అలాగే పిచ్చి మొక్కలు అనగా ఈ సైత్యానికి సంబంధమైన పాపిష్టి మనుషులని నరగాగ్నిలో పంపివేసినట్లుగా ఒక యుకాంతపు సంఘటన యేసుక్రీస్తు ముందుగానే ఒక ఉపమాన తెలుగు చేస్తూ ఉన్నాడు అనేటువంటి ఒక దేవరాజ్య రహస్యములరా మనకి ప్రస్తుతం చూపిస్తూ దీని మాట అందుకే మీరు ఇలా అనుకోవద్దు ఈ ఎందుకు ఈ సైతాన్ని ఎందుకు ఈ పాపాత్ములను ఎందుకు ఈ చెడు పనులన్నీ యేసుక్రీస్తు లేదా దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఇలా చాలామంది అడిగారు దేవుడు మంచివాడు కదా మరి ఇవి అన్ని ఎందుకు దేవుడు అనుమతించారు అని అది దేవుని సంకల్పములో ఉంది అని మాట ఎందుకంటే మనుషువైన నీకు దేవుడు ఒక బుద్ధి ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు ఏంటి బుద్ధి జ్ఞానం సరైనది ఏంటో ఎన్నుకోవటానికి సరైనటువంటి మార్గం ఏంటో అందులో పయనించటానికి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి నీకు దేవుడుచ్చు ఒక స్వేచ్ఛ ఉంది ప్రియ సహోదరి ప్రియ సహోదర అందుకే మనము తీసుకున్నాం సిరా గ్రంథములో పదిహేనవ అధ్యాయం తీసుకున్నాం ప్రియులరా అక్కడ పదిహేను పదహారు రెండు వచనాలను చదువుతాం సిరా గ్రంథము పదిహేను అధ్యాయములో పదిహేను పదహారు రెండు వచనాలు చూస్తే ప్రియుళ్ళరా బలవంతంగా ఎవరు నీతో ఏది కూడా చేయించేది లేదు ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క నిర్ణయం ప్రతి ఒక్క కార్యం చేయటానికి నీకు స్వేచ్ఛ ఉంది ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఏం తినాలి ఏం తినకూడదు ఏం త్రాగాలి ఏం త్రాగకూడదు ఏ సంబంధం మంచిది ఏ సంబంధం మంచిది కాదు ఇటువంటి ప్రతిరోజు నీ మంచం నుంచి లేచినది మొదలుకొని రాత్రి వేళ మంచమకి పడుకున్న వరకు వందల వందల చిన్న పెద్ద నిర్ణయాలు నీవు నేను ప్రతిరోజు తీసుకుంటున్నాను ఈ నిర్ణయాలు వలన నీవు దేవుని రాజ్యానికి చెందిన వ్యక్తిగా లేదా సయుక్త రాజ్యానికి చెందిన వ్యక్తిగా నువ్వు మాట ఒక్కసారి వాక్యాన్ని విందామా నీవు కోరుకుందవేమి ప్రభు ఆగలను పాటింపవచ్చును అతనిని అనుసరింపవలనో లేదో నిర్ణయించదు నీవే ప్రభువు నిప్పును నీళ్లను కూడా నీ ముందు ఉంచెను చేయి చాచి వాళ్ళలో నీకు ఇష్టం వచ్చినది తీసుకొనుము నరుని ముందు నిప్పును నీళ్లును జీవమును మరణమును అనుంచాడు మంచి విత్తనములుగా మంచి మొక్కలుగా ఉంటావా గింజల్లాగా పిచ్చి మొక్కల్లాగా ఉంటావా ఇవి నీ నిర్ణయాన్ని బట్టి ఉంది ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఇది దేవుని సంకల్పం అందువలన మంచి మొక్కలుగా ఉన్నటువంటి దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నటువంటి సన్మార్గంలో జీవిస్తున్న వారిని కూడా పడద్ర పట్టించటానికి సైతం రకరకాల పనులు చేస్తూ ఉంటారు అందులో మనము జాగ్రత్తగా ఉంటామని ప్రియులరా మనకు పౌరుడు గారు ఆదేశిస్తూ ఉన్నాడు మనం ఒకసారి రెండవ తస్సులు రాసిన పత్రిక తీసుకుంటామా రెండవ తస్సులోనికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడు నాలుగు రెండు వచనాలు మనం ఒకసారి విందామా రెండవ తస్సులోనికి రెండవ అధ్యాయము మూడు నాలుగు రెండు వచనాలు చూస్తే అక్కడ ఒక హెచ్చరిక ఒక వాణింగ్ ఒక జాగ్రత్త ఉండమని పౌలు గారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏ విధముగాను మోసపోకూడు మోసపోకూడదు మొదటి తిరుగుబాటు రావలను తిరుగుబాటు రావలయును వినాశపుత్రుడు పాపకారుడు వచ్చినంత వరకు ఆ దినము రాదు మానవులు పూజించు సమస్తమును మానవుడు దైవికముకు భావించు దేనినైనను ఆ దుష్టుడు వ్యతిరేకించును అతడు సమస్తమునకు అతిథునిగా తనను భావించుకొను అంతేకాక దేవుని ఆలయమని ప్రవేశించి కూర్చుండి తానే దేవుడిని చెప్పుకోను ప్రియుళ్ళరా ఈ మాట చాలా చాలా ఘోరంగా ఉంది ఒకసారి సద్ధతో చదువుతాడు ఒక్కసారి సద్దుతో వినండి ప్రివిలరా వర్డ్ బై వర్డ్ దీనిలో కొన్ని ఎక్స్ప్లెనేషన్ కావాలి విందామా ఎవని చేతను ఏ విధముగాను మోసపోకూడు ఇది మొదటి హెచ్చరిక ఎవరి చేతనైనా ఏ విధములుగా కూడా బిడలారా మీరు ఎవరు మోసపోకూడదు ఇది మొదటి హెచ్చరిక ఇంకా మొదటి తిరుగుబాటు రావాలను ఆ ఒక తిరుగుబాటు ఉంటుంది ఒక దుర్దినము ఉంది అని హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు ఇంకా వినాశపుత్రుడు పాపకారకుడు వచ్చినంత వరకు ఆ దినము రాదు రేపులారా ఈ వినాశపుత్రుడు పాపకారుడు అంటే వేరే ఎవరు కాదు సైతానే వాడు ఎస్ ఎస్ వాడిని గురించి ఏమంటున్నాడో మానవులు పూజించు మానవులు పూజించు సమస్తమును సమస్తమును మానవుడు దైవికము అని భావించు దేని నైను దేని ఆ దుష్టుడు వ్యతిరేకించు ఆ దుష్టుడు వ్యతిరేకించును ఇప్పుడు గమనించండి దుష్టుడు దేనిని వ్యతిరేకిస్తారంటే నీవు దేన్ని దేవుడుగా భావిస్తూ ఉన్నారో నీవు దేవుని ఆరాధిస్తూ ఉన్నారో ఆరాధనకి యోగ్యమైనటువంటి స్థుతులకి యోగ్యమైనటువంటి దేవుడుగా భావిస్తున్నటువంటి దానికి విరుద్ధంగా చేస్తాడు సైతాను చదువుతో వినండి ఇంకా ముందుకు అతడు సమస్తములకు అతిథులుగా తాను భావించుకో గమనించండి తానే సమస్తానికి అధిపతి అని భావిస్తాడు ఇప్పుడు మాత్రం కాదు ప్రియారా సైతాన్ యేసు శోధించినప్పుడు రెండవ శోధనలో ఏం చేశాడు దేవుడు సృష్టించినటువంటి ప్రపంచంలో సృష్టి అన్నిటిని చూపిచ్చేమంటున్నాడు ఇవి అన్ని నాదే అంటున్నాడు తెలుగులో అంటారు సొమ్మొక్కడిది సోకొక్కడుదాడు ప్రియుళ్ళారా సృష్టించినది దేవుడే సృష్టికర్త ఆయన ఇప్పుడు సైతాన్ని ఏమంటున్నాడు ఇవి అన్ని నాదే దేవుడు సృష్టించినవి అన్నిటికీ అధిపతి తానేనని అనుకుంటాడు సైతాన కార్యము అది వాస్తవంగా జరుగుతూ ఉంది ఇంకా ముందుకు అంతేకాక అందే మాత్రం కాదు దేవుని ఆలయము ప్రవేశించి దేవుని ఆలయములో ప్రవేశించి కూర్చుండి కూర్చుండి తానే దేవుడునని చెప్పుకు తానే దేవుడు అని చెప్పుకుంటాడు పరిపిల్లారా సావధానంగా మీరు ఈ మాటలు వినాలి దేవుని ఆలయం ఎవరి కోసం కట్టిద్దామండి మనం దేవుని ఆలయం దేవుని కోసం కట్టిద్దాం అక్కడ దేవుని ప్రసన్నత ఉంది అక్కడ మనం ప్రార్థన చేస్తాం స్థుతులు ఆరాధన చెల్లిస్తాం దేవునికి బలులు కానుకలు అర్పిస్తాం వెరీ గుడ్ ఇక్కడ వాక్యం ఉంటుంది దేవుని ఆలయములో సైతాన్ని ప్రవేశించి అక్కడ తానే దేవుడు అని కూర్చుంటాడంట ఒక చిన్న ప్రశ్న మీరెవరైనా సైతాన్ని ఆరాధిస్తారా మీరెవరైనా సైత్యాన్ని పూజిస్తారా అని ప్రశ్నిస్తే బిటిలారా మీరెవరు కూడా సైతాన్ని పూజించే వాళ్ళు కాదు నాకు తెలుసు అమ్మో సైతాన అసలు నాకు వద్దే వద్దంటారు కానీ ప్రత్యక్షంగా సైత్యాన్ని వద్దు అని మనం అంటుంటాం వెరీ గుడ్ పరోక్షంగా సైతాన్ని మనం పూజిస్తూ ఉన్నామా ఆరాధిస్తూ ఉన్నామా రిగులరా ఇంగ్లీష్లో ఒక ఒక సేయింగ్ వన్ డే నాకు వచ్చింది అదేంటంటే సైతాన్ మాట్లాడుతున్నాడంట ఐ డినాట్ అంటర్స్టాండ్ హ్యూమన్ బీయింగ్స్ క్లెయిమింగ్ దట్ దే లవ్ గాడ్

సైతాన్ని మాకు ఇష్టం లేదు అని నన్ను నిరాకరిస్తూ వారి నా మాట వింటాడు నిజమే కదా అండి అందరంట నాకు దేవుడు ఇష్టం నాకు దేవుడు ఇష్టం నాకు దేవుడే కావాలి నాకు దేవుడే అన్ని సమస్తమాయని అంటారు ఇది మన అవకాశవాదం ఈ అవకాశవాదం ఒక ఒకవైపు పలుకుతూ ఏం చేస్తాం మనము ఆ దేవుణ్ణి నిరాకరిస్తాం అవిధేయత చూపిస్తాం ఎందుకలనా దేవుని వాక్యాన్ని పాటించటం లేదు దేవుని ఆత్మ ప్రేరణ ప్రకారం జీవించటం లేదు దేవుని ఎందున్న పరిశుద్ధతలు మనం ఉండటం లేదు ఇవి అన్ని దేవుణ్ణి పరోక్షంగా నిరాకరించటమే కానీ మరొక వైపు సైతాన్ ఏమంటున్నాడు సైతాను పో పో నాకు నువ్వు వద్దు నీకు ఇష్టం లేదు అని ఒకవైపు చెప్పుకుంటూ మరొక పెవి చేస్తారు సైతాను కార్యాలే చేస్తారు దొంగతనం చేస్తారు అబద్ధాలు ఆడుతాడు మందు తాగుతాడు తప్పుడు సంబంధాలు పెట్టుకుంటారు అన్ని రకాల విగ్రహారాధన చేస్తారు ఇవన్నీ చేయటం వల్ల ఏం చేస్తున్నాం మనము ప్రత్యక్షంగా పరోక్షంగా నిజంగా సైతాన్నే ఆరాధిస్తూ ఉన్నాం సైతాన్ని చెప్పినట్టు చేస్తూ ఉన్నాం సైతాన్ని చెప్పిన మార్గములు నడుస్తూ ఉన్నాం ఒక్క నిమిషం ఆలోచించుకుంటే నిజమా కాదా అని ఇది సైతానికి బాగా తెలుసు అందుకే పిల్లారా సైతాన్ రాజ్యం బలపడుతూ ఉంది దేవుని రాజ్యం కంటే ఇది యాక్చువల్లీ మానవ పరిస్థితి ఈ రెండింటి మధ్యలో సతమతం అవుతూ ఉన్నాం చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి చెప్పేది ఒకటి కోరుకున్నది ఒకటి కానీ చేసేది ఇంకొకటి ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా మానవుల పరితాపకరమైన పరిస్థితి ఇది లూయ హాలెలూయ 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 అందువలన ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా దేవాలయములో దేవుని మందిరములో మనం సైత్యాన్ని ఆరాధించుకోకుండా పరిశుద్ధమైన స్థలాలలో మనం ఇప్పుడు రెండవ అంతస్తులోనికి రెండవ అధ్యాయం మూడు నాలుగు మనం చదువుతున్నట్లుగా దేవుని కోసం కేటాయించినటువంటి స్థలాలలో మందిరములో ఆరాధనా దేవాలయములో మనం సైతాన్ని ఆరాధించుకోకుండా నిజమైన సత్యదేవుని మాత్రం మనం ఆరాధించటానికి ఆయన మాత్రం సేవించటానికి పూజించటానికి కథోలిక సభ సిసిసి అనగా క్యాటగిరిజం ఆఫ్ ద చర్చ్ అనగా క్రైస్తవ శ్రీసభ సత్యోపదేశము అనేటువంటి ఆ కత్లికా శ్రీసబ ప్రబోధనలో మనకి మూడు అంశాలు నేర్పిస్తుంది ఈ మూడు అంశాలు ఏంటని ప్రియపడ్డారా అది తెలుగులో లాట్రియా హైపర్ ధూలియా ధూళియా అంటారు దీని మూడిటిని పేరు గుర్తుకు గుర్తి మొదటిది లాట్రియా రెండవది హైపర్ ధూలియా మూడవది దూలియా ఈ ఏంటి అని ఒక్కసారి నేను మెల్లగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమవుతుంది రేపు ఈ లాట్రియా ఏంటంటే వాకిం పలుగుతుంది ద సుప్రీం వర్షిప్ ఓన్లీ బిలాంగ్స్ టు ఫాదర్ సన్ అండ్ ద హోలీ స్పిరిట్ అండ్ ఆల్ అడొరేషన్ గ్లోరీ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ ఫస్ట్ ప్లేస్ టు గాడ్ అనమాట అనగా నీ జీవితంలో సకల స్థుతులకు ఆరాధనలకి మహిమకి యోగ్యుడు కేవలం తండ్రి దేవుడు యేసు క్రిస్సు దేవుడు మాత్రమే ఆయన ఒక్కడే మీ దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడే మీకు లేడు మీ సకల స్థుతులు ఆరాధనలు ఘనత మహిమ స్తోత్రము ఇవి అన్నీ కూడా ప్రియులారా ఆ త్రిత్వ దేవునికి మాత్రమే చెందాలి ఆయనకే మీ జీవితములో కుటుంబములో మీ హృదయములో మొదటి స్థానం కావాలి ఇది మనకి పది ఆజ్ఞలలో ఒకటి రెండు మూడు ఆజ్ఞలు మనకు నేర్పిస్తూ ఉంటుంది ఆ త్రిత్వ దేవునికి చెందవలసినటువంటి అతి శ్రేష్టమైనటువంటి మొదటి స్థానానికి ఆరాధనకి ప్రిబిడరా లాటిన్లో లాట్రియా అంటాం మనం అందువలన మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఏ దేవాలయానికి వెళ్ళినా ఒకసారి గుర్తుంచుకో ఆ స్త్రీత్వ దేవునికి మాత్రమేనా నీ సకల స్థుతి మహిమ ఆరాధన చెల్లిస్తూ ఉన్నావు అని ఒకసారి ఆలోచించుకో అది లేకపోతే ప్రియ పిల్లారా దేవునికి చెందవలసినటువంటి ఆరాధన మీరు వేరే ఇచ్చినా వేరే దేనికి ఇచ్చినా అది మొదటి ఆజ్ఞకి విరుద్ధమైన పాపగా మారుతూ ఉంటుంది అది లాట్రియాకి విరుద్ధంగా మారుతూ ఉంటుంది అది చాలా ఘోరమైనటువంటి పాపం తప్పు రెండవదిగా హైపర్ హైపర్ధూలియా అంటారు ఈ హైపర్దూలి అంటున్న ప్రియుళ్ళారా తండ్రి దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధా దేవుడు తర్వాత త్రిత్విక దేవుడు తర్వాత రెండవ స్థానానికి అర్హత కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే తల్లి మరియమ్మ ఎందుకంటే తండ్రి దేవుడే ఈ కన్యకను ఎన్నుకొని మనం ఇన్ని రోజులుగా ధ్యానిస్తూ వస్తున్నాం ఆమెకున్న గొప్పతనం ఏంటి ఆమెకున్న గౌరవం ఏంటి ఆమెకున్న ప్రభావం ఏంటి ఆమె ప్రార్థన సహాయ శక్తి ఏంటి ఇవి అన్నీ గత వారం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా ఏం చెప్పట్లేదు ఒకవేళ ఈ వాకి మీరు కొత్తగా వింటున్నారంటే ప్రియ నేను గత పోయిన ఒక వారం నుండి మర్యాదల గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పుకుంటూ వచ్చాను కాబట్టి ఒక్కసారి మీరు వినండి అందువలన ప్రియబిళ్ళారా ఆమె ఎలాంటి స్థానానికి అర్హత కలిగి ఉందంటే ప్రియబిళ్ళారా ఆమె త్రిత్వ దేవుడు తర్వాత రెండవ స్థానములో ఉంది తల్లి మరి అమ్మ రేపురా మరి తల్లికి ఎలాంటి స్థానం పరిశుద్ధ సంఘములో ఉంది అంటే కేవలం మన కోసం ప్రార్థన చేయు ఒక తల్లిగా మనలని తన కుమారుడు యేసుకృష్ణ దగ్గరికి నడిపించే ఒక మాతగా మన కోసం ప్రార్థించే ఒక వ్యక్తిగా దేవుడు ఆమెను మనకు ఇచ్చారనమాట ఆమెకి రెండవ స్థానం ఉంటుంది మన ఆరాధనలో మూడవ స్థానం ప్రైబులరా లాటిన్లో దానిని ధూళి అంటాము అదేంటంటే మూడవ స్థానంలో ఉన్నటుండి వారి ప్రైపులరా పునీతులు హతసాక్షులు పరిశుద్ధులు ఇటువంటి మన పరిశుద్ధ గ్రములు చదువుతున్నటువంటి ఈ సాక్షీభూతమైనటువంటి సమూహం దీని గురించి మీకు ఎక్కువ క్లారిఫికేషన్ కావాలంటే యూట్యూబ్లో వెనరేషన్ ఆఫ్ ద సెయింట్స్ పునీతుల గురించి ఒక టాక్ ఉంది అది మీరు ఒకసారి వినండి అది కూడా నేను చెప్పాను కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లేదు మూడవ స్థానంలో వారి ప్రియులారా దేవునికి సాక్షిగా జీవించి ఆదర్శ జీవితం జీవించి మనకు ఒక మోడల్గా ఉదాహరణగా మారి వారి యొక్క పుణ్య జీవితం వలన పవిత్ర జీవితం వలన వారు మన కోసము విజ్ఞాపన ప్రార్థన చేయగలిగే శక్తి కలిగి ఉన్న వారి లాగా పుణిత సేంతాందిని లాగా అలాగే పుణిత పేతులాగా పుణీత పౌరులాగా ఇటువంటి ఎంతో మంది పునీతులు హత మనకు ఉన్నారు వారి ప్రార్థన సహాయం శక్తవంతమైనది బలమైనది బిడలారా ఈ పునీతుల ప్రార్థన సహాయం మనం కోరుకోవచ్చు అందుకే ప్రిడలారా మనము మన దేవాలయంలో ఏం చేస్తూ ఉన్నాము తల్లి మరియ స్వరూపాన్ని మనం పెడుతూ ఉన్నాం పునీతుల స్వరూపాలు మన మన చర్చిలో ఉన్నాయి ఇవి అన్నీ మనకు చర్చిలో ఉన్నప్పుడు ఒక విషయంగా మనం చలివిలారా ఒక్కసారి చర్చిలో అడుగుపెట్టి వెళ్తున్న వ్యక్తికి మీ శ్రద్ధ నీ భక్తి నీ విశ్వాసం నీ ఆరాధన నీ ఘనత నీ స్థుతి నీ స్తోత్రములు నీ ప్రార్థనలు అన్నీయు తండ్రి దేవునికి మాత్రమే చెల్లించాలి అది నిజమైన దైవభక్తి అది సరైనటువంటి ఆరాధన అది దేవుడు కోరుకున్నటువంటి ప్రార్థన దేవుడు మనలండి ఆశించినది అది సైతాన్ని వచ్చి ఎవరిని కూడా నన్ను ఆరాధించు నన్ను ఆరాధించు ఎవరికి చెప్పుడు చెప్పినా కూడా మనం ఆరాధన చేయలేం కానీ మనకి జాగ్రత్త ఎక్కడ కావాలంటే దేవునికి చెల్లించవలసినటువంటి ఆరాధన ఆయనకి అర్పించవలసినటువంటి మహిమ స్థుతి స్తోత్రములు ఘనత తల్లి మరియకి కానీ పునీతులకు కానీ వేరే ఎవరికైనా చిన్న ప్రియపుళ్ళారా అది తప్పుడు ఆరాధన అది సైతానికి చెందిన ఆరాధన అది నిజమైనటువంటి ఆరాధన కాదు ఎందుకంటే సైతం ఏమంటాడు నీవు దేవుణ్ణి ఆరాధించుకోకుండా వేరే దేన్ని ఆరాధించినా నో ప్రాబ్లం సైతానికి కావాలి నువ్వు దేవుణ్ణి ఆరాధించవద్దు దేవుని ఆరాధన ఎక్కడ జరుగుతూ ఉంటుందో దేవునికి ఘనత ఎక్కడ జరుగుతూ ఉంటుందో ఆయనకి మహిమ ఎవరు చెల్లిస్తారో అక్కడ అన్ని దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము చక్రమంగా చక్కగా అన్ని జరుగుతాయి దేవుని ఆత్మ నడిపింపు ఎక్కడ ఉంటుంది సైతనకం కావాలి నువ్వు దేవుణ్ణి ఆరాధించకుండా వేరే ఎవరిని ఆరాధించిన దేవుణ్ణి ఆరాధించుకోకుండా వేరే దేన్ని పూజించిన ఆరాధించిన అవి అన్నీ కూడా ప్రయబడ్డారా దేవునికి చెందినది కాదు దేవునికి చెందకుండా వేరే ఎవరినైనా దేన్ని ఆరాధించినా అది సైతాన ప్రభావం వలన కలిగినటువంటి ఒక ప్రభావముగా ఒక తప్పుడు ఆరాధనగా సైతాను ఆరాధనగా మారుతూ ఉంటుంది మారే అవకాశం ఉంటుంది అందువల్ల కత్వరిగా శ్రీసభుల ప్రయబడ్డారా మీరు గమనించండి మనకి తల్లి మరియమ ఉంటుంది పునీతులందరూ ఉన్నారు రకరకాల భక్తి ఆరాధన క్రియలు కార్యాలు మనలో మనకున్నాయి ఇవి అన్నిటిలో మనం జాగ్రత్తగా ఉండాలి దేవునికి ఇవ్వలసిన స్థానం దేవునికి ఇవ్వాలి తండ్రి దేవునికి ఏశ పరిశుద్ధ దేవునికి ఉన్నట్టుండి కనత మహిమ ఆరాధన ఆ దేవునికి కలగాలి రెండవ స్థానం తల్లి మరికి ఏదైతే ఉంటుందో కేవలం మన కోసం ప్రార్థన చేసే ఒక విజ్ఞాపనకర్తగా మన గౌరవము మన మర్యాద ఆమెకి మనకి ఇవ్వచ్చు అలాగే పునీతులకి మనము రెస్పెక్ట్ ఇవ్వచ్చు గౌరవం ఇవ్వచ్చు మర్యాద ఇవ్వచ్చు కానీ వారికి ఆరాధన కాదు స్థుతులు కాదు స్తోత్రము కాదు ఘనత కాదు మహిమ కాదు అది మనం ఎప్పుడు ఎన్నడూ ఇవ్వకూడదు నన్ను చాలామంది ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు ఫాదర్ గారండి అండి దేవాలయంలో ఈ అన్ని విగ్రహాలు పెట్టి మీరు చేసేది విగ్రహ ఆరాధన కాదా ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా ఒకదే మాల్యంలో ఒక మరియ తల్లి ఉంటే ఒక మరియ తల్లి విగ్రహం ఉంటే మీరు గమనించండి అది సిమెంట్తో కానీ చెక్కతో కానీ పిఓపీతో ప్లాస్టర్ పారిస్తో కానీ ఇటువంటి ఏమైనా ఒక వస్తువుతో చేసినది ఒక మెటీరియల్తో చేసినది అది మీరు ఫస్ట్ గుర్తించుకోవాలి ఆ విగ్రహం తల్లి మరియమ్మ కాదు సిమెంట్తో చేసినటువంటి మట్టితో చేసినటువంటి చెక్కతో చేసినటువంటి పిఓపీతో చేసినటువంటి ప్రి ఒక తల్లి మరియ స్వరూపం ఒక విగ్రహం ఉంటే అది మరియ తల్లి కాదు అని మీకు ఫస్ట్ ఒక ఆలోచన కలగాలి మరి అది చూపిస్తూ ఉంది ప్రిపిల్లరా అది మరియ తల్లిని మీకు ఒక వస్తు రూపములో ఒక వ్యక్తి రూపములో ఒక సురూపములు చూపిస్తూ ఉంది అనే మాట అయితే ఈ విగ్రహం చూస్తే ప్రిములరా ఇది దేవుడవని ఈమె దేవుని తల్లి అని ఈమె నా దేవుడవని ఆమెకి ఉన్నటువంటి ఆ ఆరాధన ప్రిములరా అది తప్పు ఈ మరియ తల్లి స్వరూపం చూస్తే నీ మనస్సు ఏషు తల్లి అయినటువంటి ఆ మరియమ్మ దగ్గరికి ఆధ్యాత్మికపరమైనటువంటి ఒక స్పిరిచువల్ సంబంధం కలిగి నీవు ప్రార్థన చేయగలగాలి అలాగే సైంతాంతిని కానీ పునీతుల కానీ స్వరూపములు విగ్రహాల ప్రిబలరా చర్చిస్తులు మనం చూస్తూ ఉంటే గమనించండి అది సైంతాంతిని కాదు అది పేతుడు కాదు పౌరుడు కాదు ఎవరు కాదు అది కూడా సిమెంట్తో చక్కతో ప్రిబల చేయబడినటువంటి కేవలము వస్తువులే వాటినే దేవుడు అని ఆరాధిస్తే ప్రియుళ్ళరా అది విగ్రహారాధన అది తప్పు కానీ ఈ సైంతాంత స్వరూపం చూసిన పౌరు గారి గారి స్వరూపం చూసిన ఏం గుర్తుకు రావాలంటే దేవుడు పునీత సైంతాంత మనిషిని ఎన్నుకున్నాడని ఆ మనిషి గొప్ప దేవుని స్వార్థికుడుగా ఒక్కప్పుడు జీవించాడని ఆయన చాలా ఆశ్చర్య అద్భుత కార్యాలు చేశాడని ఆ స్వరూపము చూస్తే సేంతాందినిలో దేవుడిచ్చినటువంటి అభిషేకము ఆ ఘనత ఆయన మహిమ నీకు గుర్తుకు రావాలి కేవలం ఒక ఆధ్యత దైవభక్తి కలిగి నీవు జీవించగలిగే కేవలం కొన్ని స్వరూపాలుగా మాత్రమే దాన్ని మనం చూడాలి దానికి మించినవి అన్నీ కూడా సేంతాందిని దేవుడు అనుకుంటే మరియ తెల్లే దేవుడు అనుకుంటే ప్రియుళ్ళారా అది తప్పు నీ నోట్లో ఎప్పుడు కూడా నువ్వు ఎత్తవలసినటువంటి పేరు ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుని పేరు కేవలం తండ్రి దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఆ ఒకే ఒక్క దేవుడు తల్లి మరియు ప్రార్థన సహాయం కోరుకోవచ్చు పునీతుల ప్రార్థన సహాయం కోరుకోవచ్చు

ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమె ఇంకొక అంశం మరియ తల్లి తండ్రి దేవుని ప్రణాళికకి తనను తాను సమర్పించుకుని ఆ దేవుని ఏకైక కుమారుడు యేసుకృష్ణుని గర్భములు మోసి మానవరక్ష చరిత్ర సంగణ సాధించటానికి ఒక పాత్రగా మారిన ఒక స్త్రీ మాత్రమే దేవుడు ఆమెని పాత్రగా వినియోగించాడు పాత్రగా వాడుకున్నాడు దేవుని ప్రణాళికలతో సహకరించిన స్త్రీ ఆమె అందుకే కాన వివాహపల్లిలో కూడా ఆయన చెప్పినట్లు చేయుడు అని తల్లి చెప్పింది కానీ నేను చెప్పిన చేయమని ఆమె చెప్పిందా చెప్పలేదే నీళ్ళు లేదా ద్రాక్షరసం అయిపోయినప్పుడు మర్యాదలు ఏం చేసింది కుమారు దగ్గరికి వెళ్ళి కుమార వారికి ద్రాక్షరసం లేదు అని చెప్పింది తర్వాత పరిచారులతో ఏం చెప్పింది ఈమె ఆయన చెప్పినట్లు చేయుడు అంతవరకే ఆమె పాత్ర తర్వాత నిజంగా ఈ కార్యం చేసిన వ్యక్తి ఎవరు యేసుక్రీస్త ఈ బాణలన్నింటినీ మీరు అంచు వరకు నింపండి అని యేసుక్రీస్తు పలికాడు వారు నింపాడు సరే ఇంకా తీసుకుని పోయి వివాహ యజమానికి చూపి ఇవ్వమని చెప్పాడు వాళ్ళు ఇచ్చారు నీ నీ నీరు ద్రాక్షరసముగా మారింది ఇప్పుడు ఆయన చెప్పినట్లు చేయుడు అని చెప్పి మరియ తల్లి వారిని నడిపించినది యేశుక్రీస్తు దగ్గరికి మరియ తల్లి ఎవరిని కూడా తన దగ్గరికి ఆహ్వానించలేదు ఇది మీరు తెలుసు తెలుసుకోవాలి ఎవరిని కూడా మరియ తల్లి తన దగ్గరకి ఆహ్వానించలేదు తన ద్వారా యేసుకృష్ణ దగ్గరకే తన ద్వారా రక్షకుని దగ్గరకే తన ద్వారా తండ్రి దేవుని దగ్గరకే తన ద్వారా పరలోకానికి తల్లి నడిపిస్తూ ఉంది ఆ తల్లి దగ్గరకి ఆమె ఎవరిని ఆహ్వానించలేదు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఈ వ్యత్యాసం మనకు తెలవాలి మరియ తల్లి దేవత కాదు మరియ తల్లి దేవుడు కాదు అలాగే పునీతులు కూడా సైంతాందిని కాని పేత్రు గాని పౌలు గారి ఎవరు కూడా ప్రియపడ్డారా వాళ్ళే దేవుడు అని ఎవరు చెప్పలేదే ఈ పేతృ పౌలు సైంతాందిని అందరు ఎవరు ప్రియబడ్డారా దేవుడు తన సువార్థ పరిచర్యని బోధించటానికి పాపబోధం పశ్చాత్తాపం కలిగించి మనుషుల్ని ప్రభు వైపుకు రక్షణ మార్గం నడిపించటానికి ఒక పనిముట్టిగా పని పాత్రగా వాడుకునేటువంటి అభిషక్తులే పుణ్య పురుషులు పుణ్య స్త్రీలే ఈ యొక్క పునీతులందరూ కూడా వారు కూడా యేసు క్రిస్సు వైపు మనిషి నడిపించారు కానీ ఏసు క్రీస్సు వార్త బోధించాడు కానీ యేసుక్రీస్తు ప్రేమ చూపించాడు కానీ ఆ పునీతులు ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి ఎవరిని ఆహ్వానించలేదు ఈ వ్యత్యాసం మనకు తెలవాలి వారు కాదు దేవుళ్ళు ప్రియుళ్ళారా ఇక్కడి నుంచి మీరు ఆ బాంబే హైవే మీరు ప్రయాణం చేస్తూ పోతూ ఉండే హైదరాబాద్ నుంచి బాంబే హైవేకి ప్రయాణం చేసిపోతే పోతే పిల్లరా మనకు తెలుసు మనకి బోయిన్పల్లి బాలనగర్ కోకట్పల్లి ఇలా లింగంపల్లి ఇలా ఒక పెద్ద ఒక నేషనల్ హైవే కనిపిస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా అక్కడ ఆ రోడ్ ఇరు పక్కల ఏం కనిపిస్తుంది మనకి సైన్ బోర్డ్స్ ఉన్నాయి సైన్ బోర్డ్స్ బాంబే ఆరు వందల కిలోమీటర్లు బాంబే ఎనిమిది వందల కిలోమీటర్లు బాంబే నాలుగు వందల కిలోమీటర్లు మీరు ఎలా ప్రయాణం అయిపోతూ పోతూ పోతూ ఉండగా పరిబారా నువ్వు దారి తప్పిపోకుండా బాంబేకి వెళ్ళే మార్గం ఏమిటి హైదరాబాద్ పోయే మార్గం ఏమిటి నాగ్పూర్ పోయే మార్గం ఏంటి అని సైన్ బోర్డ్స్ ఉన్నాయి వారు నువ్వు దారి తప్పిపోకుండా కరెక్ట్ మార్గానికి నడిపించే బోర్డ్స్ అన్నమాట అలాగే పునీతులు కానీ తల్లి మరియ కానీ దేవుని అభిషేకం పొందినటువంటి ఇంతమంది సాక్షి వ్యూహం మనకుండే వారందరు పరిపడ్డారా దేవుని వైపు యేసుక్రీస్తు వైపు పరిశుద్ధాత్మ వైపు నిన్ను దారి తప్పిపోకుండా నడిపించే మార్గ వాళ్ళే వాళ్ళు కాదు దేవుడు ఈ విచక్షణ బుద్ధి ఈ విచక్షణ ఆలోచన మనకు ఉండాలి అది లేకపోతే ప్రియబులారా మనం మనము విగ్రహారా చేసే వాళ్ళుగా మారుతాం విగ్రహారాధన చేసే వాళ్ళుగా మారుతాం ఇప్పుడు డివైన్ మసెస్ సెంటర్లో ప్రియబుల్లారా ఇదిగో నా ఎడమ వైపున ఒక జోజప్ప గారి స్వరూపం మర్యాదలే ఉంది కొన్నిసార్లు ఈ టీవీల మీద చూస్తూ ఉంటారు ఈ మరియ తల్లి జోజప్ప స్వరూపాలు చూస్తారు ఆ జోజప్ప చేతులు ఒక చిన్న యేసు స్వరూపం కూడా ఉంటుంది ప్రియులారా నాకు తెలుసు ఈయన జోజప్ప కాదు ఆయన ఆమె మరియ తల్లి కూడా కాదు ఈ స్వరూపం చూస్తే ఏమవుతుంది మీకు మరియ తల్లి లాగా లాగా చేయబడినటువంటి రెండు విగ్రహాలయవి అది దేవుడు కాదనేటువంటి బుద్ధి మానవులైన నీకు నాకు కావాలి ఈ వివేచన బుద్ధితో మనం చోచకు రావాలి ఈ వివేచన బుద్ధితో మనము దేవుని మందిరానికి రావాలి ఈ వివేచన బుద్ధితో మనము ప్రార్థన చేయాలి ఈ వివేచన బుద్ధితో మనం పరిశుద్ధ బలిలో పాల్గొవాలి అప్పుడు విగ్రహారాధన చేయకుండా తప్పుడు దేవభక్తి లేకుండా కరెక్ట్గా దేవుని మార్గములో నడిచే వాళ్ళుగా మనం మారుతాం ఇది దేవుడు మన నుంచి కోరుకున్నటువంటి నిజమైనటువంటి ఆరాధన నిజమైన దైవభక్తి నిజమైన విశ్వాసం ఆయనే సర్వస్వం ఆయన నీ జీవితములో నీ కుటుంబములో ఆయనకి ప్రథమ స్థానం కావాలి ఆయన తర్వాత మాత్రమే వేరే ఎవరైనా ఆయనకి మించిన వారు ఎవరు ఉండకూడదు ఈ నిజమైన వాస్తవమైన ఒక దేవభక్తి మీకుండే నువ్వు నిజంగా దేవుని వాక్యాన్ని చదివి ఆ వాక్యం ప్రకారం జీవిస్తావు నిజంగా దేవుని ఆత్మ ప్రభావము కలిగి ఆ పరిశుద్ధాత్మ ప్రేరణ వలన నువ్వు జీవిస్తావు పాప మార్గాన్ని వదిలిపెట్టి నిజంగా దేవుని మార్గం నడుస్తావు ప్రైజ్ లార్డ్ చివరికి ఇంకొక అంశం చెప్పి చేస్తున్నాం అదేంటి ప్రియులారా మనము ఈ భారతదేశంలో ఉన్నాం ఇప్పుడు మరి ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో మనమున్నాం ఇక్కడి నుంచి ఈ తెలుగు భాష మాట్లాడే మీరందరూ లోకవ్యాప్తంగా ఎన్నెన్నో దేశాలలో ఉన్నారు మీరు అందుకే యూట్యూబ్లు మీరు వాక్యం అంటున్నారు అమెరికా నుండి రకరకాల దేశాల నుండి ప్రిపిల్లరా ఫోన్ కాల్స్ మెసేజెస్ వస్తూ ఉంటే నేను ఆశ్చర్యపోతూ ఉన్నాను తెలుగు ప్రజలు ఎక్కడక్కడక్కడ పోయి రాజ్యం స్థాపించుకున్నారో సంతోషం వెరీ గుడ్ అయితే మనము గమనించాల్సిన విషయం ఏంటి ప్రి ఈ భారతదేశములో మనం ఎలాంటి ప్రజల మధ్య నడి జీవిస్తూ ఉన్నామంటే ఎక్కువగా సంఖ్యలో హైందవ సహోదరి సహోదరులు జీవిస్తున్నటువంటి ఒక దేశములో ఒక రాష్ట్రములో మనం ఉన్నాం క్రైస్తవుల సంఖ్య ఎంతండి బిడ్డలారా కేవలం రెండు రెండు టూ పర్సెంటేజ్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఇంతవరకే అందువలన ఈ భారతదేశము లోపరి ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ఎక్కువగా శాతం మంది హైందవ సహోదరి సహోదరుల మధ్యలోనే క్రైస్తవులైన దేవుని బిడ్డలైన మనం జీవిస్తూ ఉన్నాం రెండవదిగా ముస్లిం సహోదరి సహోదరులు చాలామంది ఉన్నారు వాళ్ళ మధ్యలో క్రైస్తవులైన మనం జీవిస్తూ ఉన్నాం మన సంఖ్య తక్కువ మన నంబర్ తక్కువ అందువల్ల ఏం జరుగుతూ ఉంటుంది మన ఆరాధనలో మన ప్రార్థనలో మన ప్రార్థన మందిరాలలో ప్రియులారా మనకి చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్యుల హైందవ సహోదరి సహోదరుల ఆరాధన ప్రభావము మన కతోలిక సంఘములో కూడా పడుతూనే ఉన్నాయి సద్దుతో వినండి సద్దుతో వినండి అన్య ప్రజల హైందవ సహోదరి సహోదరుల ముస్లిం సహోదరి సహోదరుల మనం ఎవరి మధ్య నడు నివసిస్తూ ఉన్నామో వాళ్ళందరి ఆచార విశ్వాస క్రియ వారి ఆరాధన ప్రభావము వారి నమ్మక ప్రభావము ప్రిపులరా కత్తోలిక సంఘములు కత్తోలిక ఆసియం చేర్చులలో రోజు వచ్చి పడుతూనే ఉన్నాయి ఎందుకు కొన్ని సంబసరాల క్రితం ఒకవేళ మీ అమ్మ నాన్న కావచ్చు మీ తాత ముత్తాతలు కావచ్చు ఒకవేళ వారు హైందువులుగా ఉన్నారేమో అన్య దేవుల్ని ఆరాధించే వాళ్ళేమో వేరే వేరే దేవుల్ని వారు కొలిచే వాళ్ళేమో లేదా కొంతమంది ముస్లిమ్స్గా ఉన్నారేమో అక్కడి నుంచే మనము ఒకవేళ దేవుని వాక్యం విని దేవుని యొక్క పరిశుతాత ప్రేరణ కలిగి లేదా ఏమైనా కొన్ని కొన్ని సంఘటనల వలన ఏదో ఒక కారణాల వల్ల నీకు మారి మనస్సు కలిగి సరే నేను ఏసుకృష్ణ నమ్ముతాను నేను ఈ దేవుణ్ణి పూజిస్తాను నేను ఆ చర్చికి వెళ్తాను ఇలాంటి మీకు లోపల నుంచి ప్రేరణ కలిగి ప్రభావం కలిగి నువ్వు ఒకవేళ ఆ విశ్వాసాన్ని ఆరాధనను అన్ని వదిలిపెట్టి ఆర్సిఎం సంఘానికి యేసుక్రీస్తు దగ్గరికి చర్చికి వస్తూ ఉన్నారేమో నో ప్రాబ్లం మనము గమనించిన విషయం అంటే ప్రియపడారా ఈ అన్య ఆరాధనా ఆరాధనారీతి క్రైస్తవ ఇతర ఆరాధనా రీతి హైందవ సహోదరి సహోదరుల విశ్వాసము ఆరాధన వారి ఆచార క్రియలు ఇవి అన్నీ కూడా చర్చ్లోకి తీసుకుని వచ్చి చర్చిని కూడా ఒక విగ్రహారాధన జరిగే ఒక స్థలముగా మారుస్తున్నటువంటి మారుతూ ఉన్నటువంటి పరిస్థితి కొన్ని సంఘాలలో కొన్ని చర్చిలలో కొన్ని ప్రార్థన మందిరాలను చూస్తూ ఉన్నా గమనించాం నేను ఒక లిస్ట్ చెప్తాం ఒకసారి వినండి నెంబర్ వన్ కొన్ని ప్రార్థన మందిరాలలో మరియ తల్లి పుణ్యక్షేత్రాలలో కొబ్బరికాయ కొట్టే అలవాటు ప్రియులారా మరియ తల్లి ముందు పుణ్యక్షేత్రాలలో ఈ కొబ్బరికాయ కొనుక్కు వచ్చి కొబ్బరికాయ కొట్టి దేవుణ్ణి సంతోషపెట్టే ఒక అలవాటు ఆ దేవాలయం పైన ఆ దేవాలయం బయట పేద దుకాణాలే షోపులే ఏంటి కొబ్బరికాయలు అమ్మే వాళ్ళ షోపులు ఈ కొబ్బరికాయ కొనుక్కు రావటం కొట్టటం నీళ్లు మర్యాదల మీద పోయటం ప్రిమిలరా ఇది కత్తోలికా సంఘములో ఉన్నటువంటి వాస్తవ నిజమైనటువంటి ఆచారం కాదు విశ్వాసం కాదు నమ్మకం కాదు రెండవది నల్ల తాడు కట్టుకోవటం కుడి చేతులు కాని ఎడమ చేతులు కానీ కాళ్ళ కాని కత్తోలికా బిడ్డలే నల్ల తాడు ఏంటమ్మాయి నల్ల తాడు దృష్టి పడకుండా అంట దృష్టి ప్రిమిళరా ఈ నల్లత్తాడు గట్టి తిరగటం గత్వలిగా సంప్రదాయం కాదు ఇప్పుడు మరియతల్లి ఆరాధన మందిరాలలో కొంతమంది పునీతుల మందిరాల్లో ఏం జరుగుతుంది నల్లత్తాడు అమ్ముడు ఆ నల్లత్తాడు కొనుకొచ్చి కాళ్ళ గట్టి మెడల గట్టి చేతులు కడితే ఏంటి దృష్టి పడదంట ఏ మూఢనమ్మకం అంటే ప్రియస గోదురి ప్రియస గోతులారా ఇంకొకటి మరియతల్లి విగ్రహానికి చీర కట్టటం చీర కొనుక్కొచ్చి మరియ తల్లికి చుట్టి చీర కట్టి ఆ చీర నిడారా ఇంకా పెద్ద అమౌంట్కి వేల పాటం ఇవ్వటం అది అమ్మటం కొనటం ఇటువంటి చీర కట్టుకున్న పనులు ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా ఇంకొకటి మరియత్తల్లి పుట్ట క్షేత్రానికి వెళ్ళి అంటే కొంతమంది వేళాంగణి మరియా క్షేత్రం కావచ్చు విజయవాడలో ఉన్నటువంటి గుణదలమాత కావచ్చు లేదా ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి కార్తాబాద్ మరియత్తల దేవాలయం కావచ్చు అక్కడికి వెళ్ళి అంట ఫైన్ అక్కడ ఏం చేస్తారు గుండు కొట్టించుకుంటారు హలో ఈ గుండు కొట్టించుకున్న పని నీకు ఎవరు నేర్పించారండి గత్వాల కేసు ఈ సభలో శ్రీ సభలో మన సత్తు నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధనలు ఈ గుండు కొట్టించుకున్న పని కత్ోలికా బట్టలది కాదు చేర్చికి వెళ్ళి గుండు కొట్టించుకుంటారంట ప్రియులరా ఇది అన్యుల ఆచారాలే అక్కడ స్నానం చేయాలి గుండు కొట్టించుకున్న ప్రిములరా నీకు గుండు కొట్టుచుకోవడానికి బార్బర్ షాపు లేవా బయట సలూన్స్ లేవా బార్బర్ షాపు లేవా ప్రియులరా మరియత్తల్లి చిత్రానికి వచ్చి అక్కడ ప్రార్థన చేసి ఆరాధన చేయకుండా అక్కడ మొక్కపడి చెప్పి గుండు కొట్టించుకుంటూ ప్రియులరా అక్కడ స్నానం చేసి కొన్నిసార్లు ప్రియులరా గలీచిగా అనిపిస్తుంది ఇది దేవుని ఆలయమా లేదా ఏమైనా విగ్రహారా నడిచే స్థలమా నాకు డౌట్ ఉంది కొన్ని ప్రార్థనా మందిరాలలో గంట గండగొట్టాలి హలో మరియ తల్లి సురూపం ఉంది ఇలాంటి కొన్ని కొన్ని పుణీతుల లేదా ఎక్కువగా మర్యాదల్లి ఆ మర్యాదల క్షేత్రముల ప్రిమిళరా గండగొట్టి లోపలికి పోవాలి మన చర్చిలో ఆరాధనాలయాల్లో గుడి పైన గోపురం మీద గంట ఉంది గుడి గంట ఉంది అది ఎందుకండి ప్రిబులరా ఆరాధన పరిశుద్ధ పూజ సమయము ఈ గంట విని మనుషు తెలుసుకోవటానికి ఫస్ట్ బెల్ సెకండ్ బెల్ థర్డ్ బెల్ ఇలాంటి గంటలు ఎందుకున్నాయి ప్రార్థన సమయం దగ్గరికి వచ్చింది పరిశుద్ధ బలిభూజ ప్రారంభమవుతూ ఉంది అని గ్రామములో ఊళ్ళో దూరంగా ఉన్నటువంటి మనుషులు ఈ గంట వింటే అర్థమవుతుంది అందువల్ల గంట కొడతారు అలాగే చర్చిలో ఎవరైనా చనిపోతే ప్రా ఒక ప్రత్యేకమైన రీతిలో గంట కొడతారు ఈ గంట వెంట ఏం తెలుసుకోవాలి అరే మన సంఖమలు ఎవరో ఒకరు చనిపోయారు ఇటువంటి ప్రివిలరా కొన్ని వివరాలు మనకు తెలవటానికే ఆరాధన సమయం దగ్గరికి వచ్చే సమయం తెలిపటానికే ఈ గంట కానీ చేర్చికి వచ్చి ప్రియులరా నువ్వే ఒక చిన్న గంట ఉంటుంది నేను గుడి పేరు చెప్పతే మంచిది కాదు కాబట్టి గుడి పేరు చెప్పట్లా నేను వెళ్ళి చూశాను ఏంటంటే ఈ మరియ తల్లి విగ్రహం ముందు ఈ గంట కొట్టి గంట కొట్టిపోయి నువ్వు అక్కడ ప్రార్థన చేయటం ఏంటి అయిపోలేదు కుంకుం బింది ప్రియుల నట్టి మీద కుంకుమ పోసుకోవటం ఈ గంట కొట్టటాలు ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా అలాగే కొన్ని చర్చస్లో ధ్వజస్తంభం ఉంది గుధ్వంభం ఎన్ని వంతల ఆచారాలంటే ప్రియబడ్లారా అర్థం కావట్లేదు దానితో పాటు ఇంకొకటి ఉంది ఇంట్లో ఎవరైనా చనిపోతే చర్చలు పడుకోవాలి ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఆ దినం పెట్టేటప్పుడు కానీ చనిపోయే రోజు కానీ ఆ కుటుంబ సభ్యులు వెళ్ళి చర్చలు పడుకోవాలంట ప్రియబలరా ఇది ఎక్కడి నుంచి వచ్చింది పిల్లలు ఈ ఆచారాలన్నీ నాకు అర్థం కావట్లేదు ఇవి అన్నీ జరుగుతూ ఉన్నాయి ఎవరైనా చచ్చిపోతే చర్చిలో వెళ్ళి పడుకోవాలి చర్చిలో పడుకోకపోతే ఏమవుతుంది పిల్లరా మా అమ్మ చనిపోయింది నేను పడుకున్నాను చర్చికి వెళ్ళి మా నాన్న చనిపోయాడు నేను ఇప్పుడు చర్చలు పడుకున్నానా మా ఇంట్లో ఎవరు పోయి పడుకోలేదే మేము మా ఇంట్లో పడుకున్నాం మా ఇంట్లో చేశాం నేను గుండు కొట్టుచుకున్నానా మా అమ్మ చనిపోయేటప్పుడు మా నాన్న చనిపోయే గుండు కొట్టుచుకున్నానా బెన్ని ఫాదరు నాకు నల్ల తాడుందా ప్రియ సహోదరి ఈ సహోదరులారా ఇటువంటి అన్ని కార్యాలు ప్రియులారా కత్వలక ఆర్సియం సంఖ విశ్వాస ఆచార పరంపర కాదు ఇలాంటి పనులు మీరు చేయటం వల్ల చాలామంది ప్రిబులరా అన్యుల ముందు ఎలాంటి ఒక పరిస్థితి తయారవుతుందంటే క్యాథలిక్ చర్చిలో కూడా విగ్రహారాధన జరుగుతూ ఉంది మరియతల్లే వాళ్ళకి దేవుడు పునీతులే దేవుళ్ళు విగ్రహార జరుగుతూ ఉన్నాయి ఇటువంటి ఒక అర్థం మనం వేరే వాళ్ళకి తెరిపిస్తూ ఉన్నాం ఒకరోజు ప్రియులారా హైందవ కుటుంబంలో పుట్టి పెరిగిన ఒక వ్యక్తి నేను చెప్పే సువార్త పరిచర్యలు పాల్గొని అది విని మారు మనసు పొంది జ్ఞానస్థానం పొందుకొని చేర్చికి వస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి నన్ను వంటే అడిగి అరిబిడలరా ఫాదర్ గారండి నేను మారు మనసు పొందుకొని చేర్చుకు వచ్చాను ఈ కొబ్బరికాయలు టెంకాయలు కుంకుమము ఈ గుండు కొట్టించుకోవటము ఇది ఏది కూడా వద్దు అనే కదా నేను చర్చికి వచ్చింది మరి చర్చిలు కూడా ఇవి అన్నీ చేస్తూ ఉండే ఏంటండి దానికి దీనికి తేడా అని అడిగాడు నేను మారు మనసు పొందే ముందు నా నేను ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను ఇది అన్ని వదిలిపెట్టి నేను వాక్యాన్ని పట్టుకున్నాను ఏ ప్రేమించాను నేను మంచి మార్గానికి రవ్వాలనుకున్నాను చర్చిలో కూడా ఇదే జరుగుతూ ఉన్నాయంటే దానికి దీనికి ఏ తేడా ఉందండి ఫాదర్ గారి నన్ను అడిగాడు ఒకడు ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఇటువంటి అన్ని మూఢ నమ్మకాల వలన ఇటువంటి అన్ని తప్పుడు ఆరాధన వలన ఇటువంటి అన్ని విధాలుగా మనము చేసినటువంటి ఆచార క్రియల వలన సత్య నిజ దేవుడైనటువంటి యహోవా దేవుణ్ణి మనము హేళన చేస్తున్నాం అవమానపరుస్తున్నాం ఇది ఏది కూడా మన కత్తులకి ఆ శ్రీసపా ఆచారం కాదు అది మీరు చేస్తూ ఉన్నారండి అది అదన్నీ ఆపేయండి ఈ కొబ్బరికాయ కొట్టి వచ్చేది ఏంటండి నల్ల తడగట్టి ఏం వస్తుందండి ప్రియబుళ్ళారా ఈ గుండు కొట్టిచ్చి ఏం వస్తుందండి పరిశుద్ధ బలిపూజకి సప్రసాదానికి ఏ శుకుల శరీరానికి రక్తానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా మాస జరుగుతూ ఉంటేనే పక్కన ఈ విగ్రహారాలు నడుస్తూనే ఉన్నాయి మన ఆరాధన ఆలయాలలో మార్పులు వచ్చే టైం అతిక్రమించింది ప్రియ సహోదరి ప్రియ సహోదర ఇది మారాలి యేసుకృచు పలికాడు యోహాను సువార్త నాలుగో అధ్యాయం ఇరవై మూడవచనం ఇరవై నాలుగవచనములో నిజమైనటువంటి ఆరాధికులు ఆత్మయందు సత్యమందు దేవుని ఆరాధింపవలయును ఇటువంటి అన్ని క్రియలు చేసే వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక కొబ్బరికాయ కొడితే నా ఆరాధన అయిపోయింది కొబ్బరికాయ కొడితే నా ఆరాధన అయిపోయింది గుండు కొట్టించుకుంటే నా అయిపోయింది చేర్చుల వెళ్ళి పడుకుంటే నా పని అయిపోయింది ఇటువంటి కొన్ని ఆచార క్రియలు చేసినందువలన నా దైవభక్తి నా బాధ్యత నా రెస్పాన్సిబిలిటీ నా ప్రార్థన అయిపోయింది అని ఒక అపనమ్మకమక అపవిశ్వాసం దీనివల్ల బలపడుతుంది బిడ్డలారా అది కాదు మనం చేయవలసినది ప్రతి దేవుని యొక్క వాక్యాన్ని చదవండి ఈ వాక్యం ప్రకారమే జీవించండి నెంబర్ వన్ నెంబర్ టూ దేవుని పరిశుద్ధాత్మ ప్రేర వలన అభిషేకం పొంది ఆత్మ ప్రభావాన్ని బట్టి ఆత్మ నడిపింపులో జీవించండి మూడవది ఆత్మ అనుగ్రహించు పరిశుద్ధాత్మ వరాలతోనూ ఫలముతో కూడిన జీవితాన్ని మనం జీవించాలి మన ఆచారాన్ని మన ప్రార్థనను మన స్థుతిని మన వర్షిప్ని ఇంకొక వ్యక్తి వచ్చి చూస్తే వావ్ ఇది నిజమైనటువంటి దేవుని ఆరాధన అని ఇది నిజమైనటువంటి ఆత్మ కార్యమని ఇది నిజమైన దేవుని భక్తి అని వీరు నిజంగా దేవుని బిడ్డలని ప్రియులరా మన ప్రార్థన వలన మన స్థుతి వలన మన ఆరాధన వలన మన విశ్వాసం వలన అన్నిలో తెలుసుకోవాలి కానీ అన్యల ఆరాధనా మందిరాలు జరిగినటువంటి కార్యాలు తీసుకువచ్చి మన పవిత్రమైనటువంటి దేవుని సన్నిధిలో కూడా ఇటువంటి కార్యాలు చేయటం వలన కాదు బట్లారా మనం దేవునికి సాక్షిగా జీవించవలసినటువంటిది నీ మాటలే దేవునికి సాక్షిగా మారాలి నీ క్రియలే దేవునికి సాక్షిగా మారాలి నీ నడిపింపే దేవునికి సాక్షిగా మారాలి నీ ప్రేమ దేవునికి సాక్షిగా మారాలి నీ మంచి జీవితం సాక్షిగా మారాలి నీ పుణ్య జీవితం సాక్షిగా మారాలి నీ మంచి కుటుంబం సాక్షిగా మారాలి నీ మంచి మాట సాక్షిగా మారాలి అది దేవునికి స్వీకార్యమైనటువంటి ఆరాధన కొబ్బరికాయ కొట్టి నల్లక్క తాడు కట్టి గుండు కొట్టించి కాదు చూపించవలసినది దేవుని భక్తి ఒకప్పుడు నేను మందు తాగేవాడిని ఫైన్ ఇప్పుడు మందు తాగటం లేదు నీ ఈ మార్పు దేవునికి సాక్షిగా మారాలి ఒకప్పుడు చెడు సంబంధాలతో ఉండిన వాడిని నేను చెడు సంబంధాన్ని వదిలిపెట్టాను ఇప్పుడు నేను మంచిగా ఉన్నాను అది దేవునికి సాక్షిగా మారాలి నేను ఒకప్పుడు విగ్రహాన్ని ఆరాధించే ఇప్పుడు నిజమే దేవుని ఆరాధిస్తూ ఉన్నాను ఇది నిజంగా సాక్ష్యంగా మారాలి ఒకప్పుడు నీ ఇంట్లో రోజు కొట్టుకొండు తిట్టుకొండు గోళ గొడవతో ఉన్నటువంటి కుటుంబం ఇప్పుడు శాంతి సమాధానముతో భార్య భర్త పిల్లలు కలిసి జీవిస్తూ ఉన్నారు ఇది అన్నిల ముందు సాక్షిగా మారాలి ఒకప్పుడు నేను వాకి చదువుకున్న వాడిని కాదు బైబిల్ నేను తోసేసేవాడిని ఇప్పుడు నేను వాకి చదువుతూ ఉన్నాను ఇది సాక్షిగా మారాలి నాకు ఒకప్పుడు వాక్యం ఇష్టం లేదు కానీ ఇప్పుడు నేను వాక్యం వింటున్నా వాక్యం అంటే నాకు అంత ఆసక్తి ఇది సాక్షిగా మారాలి ఒకప్పుడు అసలు ప్రార్థన చేసేవాడిని కాదు నేను ఇప్పుడు రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇది సాక్షిగా మారాలి అది నీ వల్ల సాధ్యమా అది సాధ్యమైతే ఈ రోజు నుండి ప్రారంభించండి ఈ అన్యుల క్రియలన్నీ మానేసేయండి సాధ్యమైనంతవరకు అది వేరే వాళ్ళని కూడా చేయనీయవద్దు అప్పుడు నిజంగా దేవుని ఆరాధించే వాళ్ళుగా మారతాం మరియ తల్లిని ఒక దేవతగా మార్చవద్దు మరియ తల్లిని దేవుళ్ళుగా మార్చవద్దు మరియ తల్లిని ఒక మూర్తిగా మార్చవద్దు మరియ తల్లిని విగ్రహంగా మార్చవద్దు అందునే చెప్పబోయే నేను చెప్పినట్టు ఈ వాక్యాన్ని చదువుతూ విని ప్రివులరా మన చర్చిలలో మీ ఇంట్లో మీ జీవితంలో ఆ మార్పు తీసుకురండి ప్రివులరా తప్పకుండా దేవుడు ఆ మరియ తల్లి ప్రార్థన సహాయం ద్వారా నిన్ను దీవిస్తాడు నీ జీవితం మారాలి నీ కుటుంబం మారాలి నీ అలవాటు మారాలి నీ పరిస్థితి మారాలి నీవు పరిశుద్ధుడుగా పరిశుద్ధరాలుగా దేవుని వాక్యములు నడిచేబిడ్డగా మారాలి ప్రార్థిస్తాం కృపగల దేవ స్వరూపుడా మీకు వందనములు మీకు స్తోత్రం నీవు తప్ప మరొక దేవుడు మాకు లీడు నువ్వొక్కడవే మా దేవుడవు నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాం నిన్ను మాత్రమే కనపరుస్తూ ఉన్నాం ప్రభువా ఈ వాక్యాన్ని ఆలగచ్చని బిడ్డలతో నువ్వే మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభున దేవా నిన్ను ఆత్మయందు సత్యముందు ఆరాధించే బిడ్డలుగా వీరిని మార్చండి ప్రభువా అన్ని రకాల విగ్రహారాధనలు ఏ శనామములో బంధించబడును కానీ ప్రార్థిస్తున్నాం అన్ని విధ నమ్మకాలు ప్రభు రక్తములో తుడిచి వడినగా ప్రార్థిస్తున్నాం అన్ని రకాల అన్యుల ఆధారన ఆచార క్రియలన్నీ కూడా పరిశుద్ధముల దేవుని ఆలయములో జరగకుండా రాణియకుండా ప్రభువా నీ ఆత్మ ప్రేరణ వలన మంచి బుద్ధి మీ బిడ్డలకు నేర్పించమని ప్రార్థిస్తున్నా ప్రభువా నీకు సాక్షిగా మాటలయందు క్రియలయందు జీవించలాగున ఈ బిడ్డ నడిపించమని ప్రార్థిస్తున్నాం మరియ తల్లి ప్రార్థన సహాయము ద్వారా వీరందరూ కూడా ఏశక్రీస్తు తగిన బిడ్డలుగా తండ్రి దేవునికి తగిన బిడ్డలుగా ఆత్మపరణ కలిగి జీవించ బిడ్డలుగా మారునగాక ఈ మా ప్రార్థనలన్నిటినీ మా క్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వడుక్కునున్నాం తండ్రి ప్రిబళరా అర్పణ సమయము ఈ అర్పణ సమయంలో మీ కుటుంబములో మీ జీవితములో ఎప్పుడైనా నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ అన్ని మూఢనమ్మకాలు విగ్రహారాధనలు తప్పుడు ఆచారాలు ఏమీ అయినా జరిగి ఉంటాయి ప్రభు సన్నదిలో అన్నింటినీ వదిలిపెట్టాలని నిర్ణయం తీసుకోండి ఏ చర్చలు కూడా ఎటువంటి కార్యములు జరగకుండా అన్నీ కూడా దేవుని యొక్క ప్రేరణ వల్ల మాత్రం జరగాలని వారందరి కోసం ప్రార్థన చేసుకుందాం अवदिन्छुमु एसैया आत्मीय कालोक का, स्रियये सैया आसीर्व दिन्छुमु एसैया आत्मीय कालोक स्रियये सैया సేవలో అత్యంతరహితుడ మీ ప్రేమలో శోభిల్లచేయుమ మీ సేవలో వర్దిల్లచేయుమ నీ చిత్తములో ఆశీర్వదించు ఆత్మీయ కాలుక ప్రియ ఏ సయ్యా సహోదరి సహోదరారా మనము అర్పించి బలి సర్వశక్తి గల పెద్ద సర్వేశ్వరునికి అంగీకారం ప్రార్థించదము ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక ప్రేపులారా చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం ఈ అర్పణ సమయంలో నాడు పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూ ప్రార్థిద్దాం కంది చిన్నమ్మ ఫర్ మంచి ఆరోగ్యం కోసము దేవుని యొక్క కృపావరములు ఆ కుటుంబపై దేవుడు ధారణం కనుమరించాలని ఈ కంది చిన్నమ్మ కుటుంబ సభ్యుని కుటుంబ సభ్యులను జ్ఞాపకం ఉంచుకొని ఈ పరిశుద్ధ బలిలో వారి కోసం ప్రార్థన చేసుకుందాం అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పూజ కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం ఉంచుకుందాం అలాగే వేల మంది ఈ పరిశుద్ధ బలిలో పాల్గొంటారు వాక్యాన్ని వింటారు వారందరి ఉద్దేశ లక్ష్యాల కోసం బిల్ని మనం అర్పిస్తాం మన ప్రార్థన సాయం కోరిన వారు ఎంతో మంది ఉన్నారు డివాన్ మసీద్ సెంటర్ టీమిని బానొక్క వారి మధ్యస్థ ప్రార్థన టీమిని ఏలూరు మేత్రాసనం కోసము కట్టబోయే ధ్యాన మందిరం కోసము మనం ప్రార్థిస్తాం బిషప్ గారిని ప్రొవిన్షియలందరినీ దేవుడు కూడా తన సోదరులు ఉంచమని ప్రార్థిస్తాం దేవుని బిడ్డలైన సేవకుల మనల్ని మన కుటుంబాన్ని కరోనా మహమ్మారి నుండి దేవుడు పూర్తిగా సంరక్షించి కాపాడాలని ప్రార్థిద్దాం అలాగే లోకవ్యాప్తంగా ఎన్నో మంది కరోనా మహమ్మారికి గురి అయి ఉన్నారు వైద్య సంబంధులు డాక్టర్లు రాజకీయ నాయకులు ఇటువంటి మంది వారందరినీ కూడా ప్రభు సన్నిధిలో సమర్పించుకుంటూ ప్రార్థిద్దాం దేవుడు వారందరినీ కూడా కాపాడి ఈ మహమ్మారి నుండి ప్రపంచాన్ని మానవ జాతి రాశిని రక్షించాలని ప్రార్థిద్దాం ఈ మా ప్రార్థనలన్నిటినీ మానాదుడిని సుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వడుకొని తండ్రి ఏలినవారి మీతోనూ ఉండును గాక మీ ఆత్మతోనూ ఉండును మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతము నక్కు త్రిప్పండి ప్రభువైపు త్రిపిన్నాము మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ఏలినవార పావన పిత్త సర్వశక్తి గల ఓనితి సర్వేశ్వర మేము ఎల్లప్పుడూనూ య చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయమో ధర్మము రక్షణదాయకము నీ ఏకై కుమారుని ఏశుక్రీస్తు పాప మరణముల విజేత మీ మహిములో భాగస్థులు మగుచ్చు తనదనం దగ్గించుకుని సెలవించదిన రక్తము ద్వారా పాపములు పడిపోయిన మమ్మల్ని పూర్తిగా కాచి కాపాడి సంరక్షించును అంతకార శిథిరులను మమ్ము మీ అద్భుత వెలుగులోనికి నడిపించిన ఆ శక్తి సామర్థ్యములను మేము ప్రకటిస్తూ ఉన్నాము ఈ పరిశుద్ధ బలి పూజలో పాల్గొని నీ దివ్య శరీరక్తము స్వీకరించి అర్హత మాకు కృప సాధించను అందువలన దూతులతోనూ అరిదూతులతోనూ భద్రాసనులతో నేకమై నిరంతరము మీ మహిమను కీర్తించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి మహోనతమున హుసానా ప్రభు నామం నా వేంచేవారు ధన్యులు పరిశుద్ధాత్మ ప్రభావం వలన ఆత్మయందు సత్యమును నిజంగా దేవిని ఆరాధించే బిడ్డలుగా మరం మారాలని అన్ని మూఢన మన వదిలిపెట్టి ఆయనకు సాక్షిగా జీవించాలని ఆశిస్తాం పావన పావనపిత మీ నిజముగా పరిశుద్ధులు మీ సృష్టి అంత మేము శృధించుట యుక్తము ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచున్నారు ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతి కొనుచున్నాము ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైనా ఏ సుక్రీస్తు శరీర రక్తములు అగునుగా వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము వారు పాటుపటుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగిుకునినప్పుడు అప్పమో నందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రంచి శిష్యులకి చుచూ ఎట్లనిరీ మీరందరూ దీనిని తీసుకొని ఏ ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా

పాత్రమూ నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకెచ్చుచూ ఎట్లనిరి రీ మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానముచుయుడు ఏ ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలవలు ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఓ నా ఎన్నవారా నా సర్వేశ్వర ఇది మన విశ్వాస రహస్యము లోకరక్షక మము రక్షింపు నీ సిల్వ ఉత్తానము వలన మమ్మ విమోచించుతివి కనకత నుండి ఏ శుక్ర మరణమును ఉత్థానమును స్మరించు జీవితము సుఖయప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం మీ సమకును మోకరించి మరొక రోజు ఈ పరిశుద్ధ బలిని అర్పించటానికి యోగ్యత మాకు ప్రసాదించినందుకు మీకు వందన మిగులు చెల్లిస్తున్నాం ఏ శుక్ర శరీరక్తములో పాలువారుగా మమ్ము బలపరచి నడిపించమని ప్రతిమాల కొనుచున్నాం ఓ ప్రభువా ప్రపంచం అంతర వ్యాపించను మీ శ్రీ సర్భుల మంచుకునము మా ఫ్రెండ్స్ జగద్గురువును తుమ్మా బాల పీఠాధిపతిని తదితర పీఠాధిపతులు గురువులను మఠకన్యులను కత్తువులక సంఖాన్ని నిజమైన భక్తి విశ్వాసం అడిపించడానికి కావలసిన శక్తిని ధైర్యమును ఆత్మవివేచన వర్ణప సాధించమని ప్రార్థిస్తున్నా ఓ ప్రభువా ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి ఈ సహోదరులను మీ కనికము చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము మా కుటుంబాల నుండి మరణించినటువంటి కుటుంబ సభ్యులందరి ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తున్నాం కరోనా మహమ్మారిలో చనిపోయే వారిని ఉద్ధరి ఉన్న ఆత్మలను ఈ పరిశుద్ధ బలిభజ యోగ్యత ద్వారా వారి పాపములు మన్నించి వారిని అక్షయ సౌభాగ్యం మనకు వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నాం మా అందరిపై దయచూపండి దేవా మరి ముఖ్యంగా ఈరోజు వర్షద్ధ బలిభూజని స్పాన్సర్ చేసిన కంది చిన్నమ్మ వారి జ్ఞాపకం ఉంచుకుని వారి ప్రార్థన దయత్వం ఆలగించి ఆ కుటుంబంలో మంచి ఆరారోగ్యమును నీ ప్రసన్నతను నిర్వహించమని ప్రార్థిస్తున్నా ఈనాడు మన ప్రార్థన సహాయం కోరి బలిభూజ పెట్టించిన వారిని ఆన్లైన్లో మాసులో పాల్గొన్న వారందరినీ వారి కుటుంబాలను దీవించండి మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగ మరీ మాతతోనూ ఆమె భరతైన యోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జమ్ములో భాగమై చేయము మేము కూడా ఇహలోక జీవిత యాత్ర ముగించి ఒకరోజు మీ సన్నదికి చేరి నిత్యానద అనుభవించునుగాక ఈ మా ప్రార్థనలు మా నాదుని శుక్రస్పర్శతున్నామములో అడిగి వడుక్కును చున్నాం తండ్రి వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పరిశుద్ధాత్మతో ఏకమై మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే కలుగునుగా ఆయూ క్రిస్తు మనకు నేర్పించిన ప్రార్థన భక్తితో ప్రార్థించుకుందాం పరలోక మా యొక్క తండ్రి మీ నామం గాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్రం పరలోకమందుక మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము మా దాపబడిన వారిని మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపము మా ము శోధన మమ్మ రక్షింపు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము మా ఈ రోజులు మాకు అనుగ్రహం వలన మీ బిడ్డలైన మమ్మల్ని సకల మూఢనమ్మకాల నుండి సకల తప్పుడు ఆచార అనుష్ఠానాల నుండి సకల కీడుల నుండి కోత్ ప్రభు కరోనా మహమ్మారి నుండి చేతపడి మంత్రశక్తుల నుండి సైతాను కలిగి సకల మంత్రోపరణ పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నాం మీ మోక్షానందమును మా రక్షకుడు రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని సమాధానం మీ అప్పో మీ చిన్న ప్రభుని యే మా పాపములను బలహీనతలను పాటింపక ఈ వీళ్ళందరి విశ్వాసం వారి ప్రార్థన భక్తి కార్యము కటాక్షము మీ చిత్త ప్రకారం ఈ మాసంలో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తికి వారి కుటుంబాలకి నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి యుగయుగములు జీవించొచ్చు పరిపాలించు ప్రభువా ఆమె ఏసుక్రీసు సంద సమాధానము ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉండునగాక మీ ఆత్మతోనూ ఉండునగాక ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము సర్వేశ్వరుని గొర్రె పిల్లన లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయ చూపుము సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు చూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము ఇదిగో దేవి గొర్రెపిల్ల ఇదిగో దేవుని మాత్రమే పూజించాలి ఆయన మాత్రమే ఆరాధించాలి అని మనకు నేర్పించిన కేసు ప్రభు ఈ వెందుకు పిలువబడిన వారు ధన్యులు ప్రభువా మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను కానీ నీ ఒక్క మాట పలిkina నా ఆత్మ స్వస్థత పొందును యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును భాగం ప్రసాదించును గాక ఆమేన్ ఎసయ్యా ఈ బలిలో పాల్గొని మీ శరీరమును భుజించి రక్తం పానం చేయటానికి మమ్మల్ని అర్హులుగా మార్చావు ఆన్లైన్లో ఈ మాసులో పాల్గొన్న ఈ బిడ్డలు ఆధ్యాత్మిక ని ప్రసన్నత పొందుదురుగా కాని ప్రార్థిస్తున్నాం ప్రభువా మేము ఈ శరీరక్తములతో పోషిపబడి సత్య నిజ విశ్వాసముందు జీవించేలాగున నీకు తగిన కుమారులుగా కుమార్తెగా జీవించేలాగున ఆ త్రేత్వ దేవునికి మాత్రమే ఘనత మహిమ ఆరాధన చెల్లించేలాగున మేము జీవింతుమగాక అన్ని విధములను అబద్ధ బోధనలను తప్పుడు సిద్ధాంతముల నుండి నమ్మకాలు మమ్మల్ని కాపాడము ఈ మా ప్రార్థనలు మా నాదు పరిశుత్తు నామములు అడిగి వేడుకొన్నా తండ్రి సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఆత్మ మేమందరిని దీవించి సదా కాచి కాపాడి సంరక్షించి నడిపించునుగాక ఆమె సమాధానముతో వెళ్ళి క్రిస్త ప్రేమలో సేవలో జీవించదము సర్వేశ్వరునికి వందనములు ప్రియ సహోదరి సహోదర ఆన్లైన్లో ఈ మాస్ ప్రతిరోజు మీకు ఉదయం ఐదు గంటలకి మేము అందిస్తూ ఉన్నాం హైదరాబాదులో జిహెచ్ఎంసి ఏరియాలో మళ్ళా లాక్డౌన్ వచ్చే అవకాశం ఉంది అని మాటలు వింటున్నాం రోజుకి వెయ్యి కేసుల కంటే ఎక్కువ అవుతూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రియులరా సామాజిక దూరాన్ని మీరు పాలించండి ప్రియులరా మీ ప్రాణం మీ కుటుంబాన్ని మీరు సురక్షితంగా ఉంచమని నేను మరొకసారి కోరుకుంటున్నా న్యూస్ పేపర్ కానీ టీవీ కానీ ఎంతమంది చనిపోతున్నారో ఎంతమంది రోగులుగా మారుతూ ఉన్నారో అనేటువంటి సంఖ్య బయట పెట్టటం లేదు అన్ని దాచిపెట్టి ఉంచారు వాస్తవం చాలా ఘోరంగా ఉంది అందువలన అవసరమైతే మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్ళండి వెళ్ళేటప్పుడు మీ జాగ్రత్తలు మీరు ఉండండి బిడ్డలారా అలాగే ఈ అవసరములో ఈ సమయంలో మీ ప్రత్యేకమైన విన్నపాల కోసం పరిశుద్ధ బలిభుజ పెట్టించాలని కోరుకున్నవారు మీరు ఈ నంబర్లో సంబోదించండి మా టీం మీకోసం మధ్యస్థ ప్రార్థన చేస్తారు మీకోసం నేను బలి అర్పించి మీకోసం ప్రార్థన చేస్తాను అలాగే ఒకరోజు నేను పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేస్తాను అని మీకు ప్రేరణ కలిగినప్పుడు ప్రియులరా మీరు మాకు సంప్రదించండి ఆన్లైన్ ప్రోగ్రామ్ని కొనసాగించాలంటే స్పాన్సర్షిప్ కావాలి బడలారా ఎందుకంటే దాదాపు ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అందువలన మీరు ముందుకు వచ్చిన ఎడల మీకోసం పరిశుద్ధ బలి అర్పించి ప్రార్థన చేస్తాము అలాగే మీకు దేవుడు ప్రేరణ ప్రకారము వేల మంది వాక్యాన్ని వింటారు దేవుని యొక్క ఆత్మ నడిపించబడతారు దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక ఈరోజు స్పాన్సర్ చేసినటువంటి ముఖ్యంగా కంది చిన్నమ్మ కుటుంబానికి అదే థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను మీ స్పాన్సర్షిప్ వలన ఈరోజు ఇన్ని వేల మంది దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు దేవుడు దీవించునుగాక ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ